ఇప్పటి వరకు 2000+ వెయిట్ లాస్ ట్రాన్స్మిషన్స్ కూడా చేశారు. ఆయన ఎవరో కాదు, మీ అందరికి ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తూనే ఉంటారు, విశ్వభరత్ గారు. కాలేజ్ టైంలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు జిమ్కి వెళ్ళడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. 18-19 ఇయర్స్ ఆ టైంలో ప్రతి ఒక్కరికి అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ, ఏదో కొంచెం కండ్లు కనబడినాయా, షర్ట్ ఇప్పేమో కొంచెం చూసిందా చూసిందా అంటుంటాం. స్క్వాట్ చేస్తున్నాను, స్క్వాట్ చేస్తున్నప్పుడు పొజిషన్ చూసుకోలే, రాంగ్ టెక్నిక్ వల్ల, బేసికలీ రాంగ్ మూమెంట్ వల్ల ఎండ్ అప్ బీయింగ్ ఇంజురీ అయ్యింది. కత్తితో వెనక నుంచి ఎవరైనా పొడిస్తే ఎలా ఉంటుంది, అంత పెయిన్ ఉంటుంది అన్నమాట. ఓకే, 3 డేస్ విత్ నో వాటర్, నో వాష్రూమ్, ఐ కుడెంట్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్. ఓకే, అండ్ నో ప్రాపర్ ఫుడ్. ఫుడ్ ఏంటంటే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుని డోర్ తీసి తీసుకునేవాడిని, బట్ లెగిసి వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్లో కూర్చొని. మరి అలాంటి పెయిన్ వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే ఇంకా ఇదంతా వద్దురా బాబు మనకి, కొంచెం భయపడతారు కదా. 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నువ్వు ద మోస్ట్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ మ్యాన్స్ లైఫ్, నువ్వు బెడ్ మీద ఎవడ ఒకటి హెల్ప్ లేకుండా వాష్రూమ్కి వెళ్ళలేకపోతున్నావు, ఇదే థాట్ రన్ అవుతుంది నాకు. ఐ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ మైండ్ సెట్ అని. అంటే వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి డైట్ చేయాలి? స్ట్రెస్ ప్లస్ ఆకలి అంటే డెడ్లీ కాంబినేషన్. ఓకే, సో ఆ స్ట్రెస్ లెవెల్స్లో ఎప్పుడైతే ఆకలి పెరిగిందో, అరే నాకు ఆకలి వేస్తుంది, ఇప్పుడు నేను ఏదో తినాలని బుర్రకి ఏం తోస్తే ఆర్డర్ పెడతాను స్విగ్గీ జొమాటో. అవును, ఫస్ట్ రూట్ కాజ్ ఏంటో ఆలోచించు, నువ్వు ఎందుకు పెరిగావు ఫస్ట్ థింగ్, అతిగా తిన్నావు. ఫ్రెండ్స్, ఇలా బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇట్లా చేయండి, పుష్అప్ 2 ఇట్లా చేయండి, సో బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది అంటారు. దానివల్ల నిజంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా లేకుంటే మజిల్ వస్తుందా? ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది అంటే మీ మజిల్ని బెటర్ చేస్తుంది, మీ స్ట్రెంగ్త్ని పెంచుతుంది. వాట్ మేక్స్ యూ లూజ్ ఫ్యాట్ ఈజ్ యువర్ డైట్. డైట్ ఉమెన్ క్యారీ మోర్ బాడీ ఫ్యాట్. ఓకే, ఒక ఉమెన్ బాడీ ఈజ్ నాట్ జస్ట్ డిజైన్ టు జస్ట్ లివ్, ఇట్స్ డిజైన్ టు గివ్ బర్త్. ఫ్యాట్ బర్నర్ అని చెప్పి క్యాప్సూల్ తీసుకుంటారు, లేదా ప్రోటీన్ తీసుకుంటారు, కొంతమంది ప్రోటీన్ విత్ క్రియాటిన్ కూడా తీసుకుంటారు. సో ఇవి బాడీకి మంచిదా వేస్ట్ అంటారు? ఒకవేళ మీ జిమ్ ట్రైనర్ కానీ వచ్చి మీ దగ్గరికి ఈ పిల్స్ తీసుకో నీకు అయిపోతుంది, లేకపోతే ఇది ఇంజెక్షన్ చేసుకో అయిపోతుంది అంటే మీరు ఎంత దూరం దూరం పరిగెట్టిన ఆయన దగ్గర నుంచి. ఫ్యూచర్ ఎఫెక్ట్, ఫ్యూచర్ ఎఫెక్ట్. ఎందుకంటే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్, నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సో ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తుంటారు. బేసిక్గా ఒక చోట వీడియో కనిపిస్తే ఓకే ఈయన ఏం చెప్పారనుకుంటాం, మళ్ళీ అది పాటించాక తగ్గకుంటే ఇంకొక వీడియో చూస్తాం. సో ప్రతి ఒక్క దాని మీద ట్రై చేస్తుంటారు, కానీ ఏది కరెక్ట్ ఎలా ఫాలో అవ్వాలనే దాంట్లో ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మీ అందరికీ వీటి మీద చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో ఒక ఫిట్నెస్ కోచ్ ఉన్నారండి, వెయిట్ లాస్కి స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 2000+ వెయిట్ లాస్ ట్రాన్స్మిషన్స్ కూడా చేశారు. ఆయన ఎవరో కాదు, మీ అందరికి ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తూనే ఉంటారు, విశ్వభరత్ గారు. సో మన స్టూడియోలో విశ్వభరత్ గారు ఉన్నారు, ఆయన అడిగి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మీ కోచ్కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అన్న. హాయ్ సుధీర్, హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సుధీర్, చాలా బాగున్నా. అండ్ ఏంటి బాగా సన్న అయిపోతున్నారు? లే, కొంచెం లీన్ అవుతున్నావు ఇప్పుడు, లాస్ట్ ఫ్యూ మంత్స్గా కొంచెం బల్క్ అప్ అయ్యా. సో నా లీనింగ్ డౌన్ అగైన్, కొంచెం అంటే ఓవర్బోర్డ్ అవుతున్నానేమో అని. ఫస్ట్ నుంచి మీరు వెయిట్ లాస్లో ఉన్నారా? వెన్ ఐమ్ కాలేజ్ టైంలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు జిమ్కి వెళ్ళడం అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. 18-19 ఇయర్స్ ఆ టైంలో ప్రతి ఒక్కరికి అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ, ఏదో కొంచెం కండ్లు కనబడినాయా, షర్ట్ ఇప్పేమో కొంచెం చూసిందా చూసిందా అంటుండేది. సో అట్లాగే స్టార్ట్ చేశాను నేను కూడా జిమ్కి వెళ్ళడం అనేది. 18-19 ఇయర్స్ ఓల్డ్ ఐ స్టార్టెడ్ విత్ ద జిమ్. అక్కడ 1 ఇయర్ ఆల్మోస్ట్ నా బీటెక్ ఆల్మోస్ట్ 3rd year 4th year టైం ఒక 1 ఇయర్ కన్సిస్టెంట్గా బీటెక్ చేశారు. బీటెక్ చేశారు. మీ ప్రాపర్ ఎక్కడ? వైజాగ్ అండి. వైజాగ్, మళ్ళీ వచ్చారండి వైజాగ్ నుంచి. ఓకే, సో బీటెక్ అయిపోయే టైంకి అప్పటికి జిమ్కి వెళ్ళడం అనేది అలవాటు అయ్యింది. ఆ తర్వాత మాస్టర్స్ జాయిన్ అయ్యాను. మాస్టర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను నేను. ఓకే, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై. సో మాస్టర్స్ జాయిన్ అయిన టైంలో అక్కడ కరికులంకి దీనికి అసలు జిమ్కి వెళ్ళాలని కోరిక ఉన్నా. అప్పటికి మాకు కాలేజ్ జిమ్ ఉండేది. అండ్ కాలేజ్ జిమ్ ఎట్లా ఉండేది అంటే 20 మంది ఉండాల్సిన స్పేస్ 200 మంది ఉండేవారు. అది కామన్, ఫ్రీ కదా, ఫ్రీగా వచ్చేస్తారు.
సో ఇంకా ఆ టైంలో కుదిరేది కాదు, ప్రాజెక్ట్ అసైన్మెంట్స్ ఉండేవి, ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ ఉండేవి, ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే స్ట్రెస్ బాగా పెరిగిపోయింది అనమాట. ఓకే. సో జిమ్కి రెగ్యులర్గా వెళ్ళే నేను మొత్తానికి మానేసి ఐ ఎండెడ్ అప్ స్ట్రెస్ ఈటింగ్ అండ్ వర్కౌట్ కూడా కంప్లీట్గా మానేశాను. ఫస్ట్ ఇయర్లో ఏంటంటే కాలేజ్ ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్లు ఉండేది. ఓకే. క్లాస్ రూమ్ ఇది ఫస్ట్ ఇయర్లో నడుచుకెళ్ళేవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా పొద్దున్నే ఒక అరగంట ముందు బయలుదేరి క్లాసులకు నడుచుకెళ్ళేవాళ్ళు. అప్పుడు కూడా మెయింటైన్ అయ్యా. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందో ఇంకా నడక ఆగిపోయింది, పని 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 ఇట్లా ఉండేవాడిని. ఇంకా అక్కడ ఐ స్టార్టెడ్ పుటింగ్ ఆన్ అనమాట. ఓకే. బై ద టైమ్ ఐ ఫినిష్డ్ మై మాస్టర్స్ ఐ వాస్ అరౌండ్ 95 కేజీస్. అంటే నేను కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఏమో 80 కేజీస్ ఉండేవాడిని. ఓకే. బాడీ ఫ్యాట్ పెరిగి 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 95 వెళ్ళిపోయాను. ఓకే. సరే అప్పుడు ఏంటంటే నా క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఐ గాట్ క్యాంపస్ ప్లేస్మెంట్. క్యాంపస్ ప్లేస్మెంట్? మీరు ఏంటండి ఇది అన్యాయం. సో క్యాంపస్ ప్లేస్మెంట్ లో నాకు క్యాబ్ జిమ్నీ లో జాబ్ వచ్చింది. ఓకే. డైరెక్ట్ ఇంకా. సో ఇంకా క్యాబ్ జిమ్నీ ఇంకొక 3 మంత్స్ లో 2 మంత్స్ లో జాయిన్ అవుతున్నాను అనగా ఐ వాస్ లుకింగ్ ఫర్ అదర్ జాబ్ ఆపర్చునిటీస్ ఎందుకంటే నాకు సాఫ్ట్వేర్ లో పనిచేయడం ఎందుకో కొంచెం ఇష్టం ఉండేది కదా, బికాస్ మ్యానుఫాక్చరింగ్ చేశాను, మెకానికల్ జాబులు రాక బాధపడుతుంటే జాబ్ వచ్చి పక్కకి వెళ్ళిపోతా అంటున్నాడు. సో మ్యానుఫాక్చరింగ్ లో ఎంటెక్ చేశాను కాబట్టి ఒక మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో జాయిన్ అవుదాం, ఒక ఆటోమొబైల్ కంపెనీలో జాయిన్ అవుదాం నేను కోరిక ఉండేది. ఓకే. కానీ అవ్వలే. సరే ఇంట్లో డిపెండ్ అవ్వకూడదు, మంచిగా ఇచ్చిన ఎంత చేతమైనా సరే మనం దాంట్లో బతకాలి, ఇంట్లో పైసా అడగకూడదు, ఇండివిజువల్ కాబట్టి జాయిన్ అయిపోయి క్యాబ్ జిమ్. క్యాబ్ జిమ్నీ లో క్యాబ్ జిమ్నీ బెంగళూరు ప్లేస్మెంట్. బెంగళూరు బెంగళూరు బాగా రెడీ. బెంగళూరు వెళ్ళాడు. హే హాయ్ బేబ్స్ అంటావా? లేదు, అప్పటికి లావ్ అయిపోయింది కదా. ఓకే. అంటే జాబ్ వచ్చిన ఆనందంలో ఇంకా ఏం వర్కౌట్ చేయలేదు? లేదు. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 మంత్స్ అయ్యాక మెల్లగా 98 వెళ్ళిపోయాను. అప్పుడే ఇంకా బెంగళూరు వచ్చాను, ఫ్రెండ్ రూమ్ లో దిగాను, ఫుడ్ ఇంటే కదా ఇంకా కొత్త వెదర్ 98 కి మెల్లగా పుష్ అయిపోయింది. అప్పుడు రిలైజ్ అయ్యాను ఇదేదో తేడా కొడుతుంది, లేదు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి, తగ్గాలి అని చెప్పి. నాకు అప్పుడు మైండ్ లో ఉన్నది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా తగ్గాలి అనుకుంటే ఫుడ్ కంట్రోల్ చేయాలి, జిమ్ కి వెళ్ళాలి. ఓకే. ఈ రెండే ఉండేది అంతే కదా. జిమ్ కి వెళ్ళడం కూడా అంటే నాకు వెయిట్స్ ఎత్తడం ఇష్టం ఉండేది. వెయిట్స్ ఎత్తాలి ఎత్తాలి ఎత్తితే ఆ అడ్రినాలిన్ రష్ అది అడ్రినాలిన్ రష్ అది కూడా నాకు నచ్చేది. సో జిమ్కి వెళ్ళాను. జిమ్కి వెళ్దాం అనుకున్నా ఆ టైంలో. కాకపోతే ఓకే, మీరు అన్నట్టు క్యాంపస్ ప్లేస్మెంట్ అంతా ఇంతగా కనబడినా, నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు నా శాలరీ వాస్ 17,000. ఎంటెక్ చేసిన ఒక పర్సన్ కి శాలరీ వాస్ 17,000. అది కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మంచి ప్యాకేజ్ వస్తుంది కదా. లేదు, బేసికలీ ఎంటెక్ అనేది కూడా ఇండియాలో మీరు చేయాలి అనుకుంటే ఇట్ షుడ్ బి ఫ్రమ్ టాప్ మోస్ట్ కాలేజెస్. ఎస్ఆర్ఎం ఇస్ టాప్ కాలేజ్ బై ద వే, బట్ ఈవెన్ మోర్ ఉన్నాయి లైక్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ నుంచి చేస్తే మీకు మంచి ప్యాకేజెస్ వస్తాయి. ఓకే. బట్ ఎంటెక్ ఇన్ ఇండియా యాజ్ ఎ థింగ్ డజంట్ హావ్ మచ్ ఆఫ్ వాల్యూ, ఇస్ మై ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఓకే, జాయిన్ అయిపోయి 17,000 జాయిన్ అయ్యాను, అంతా బాగానే ఉంది. ఇంకా ఆ టైంలో జిమ్ జాయిన్ అవ్వడం కూడా ఖర్చులు సరిపోవు కాబట్టి మా అన్నయ్య డబ్బులు అడిగి మా అన్నయ్య డబ్బులు వేస్తే. ఓ అంతేలేండి, బెంగళూరులో 17,000 కి రూమ్ రెంట్ కట్టి సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం. అలాగని చెప్పి పోను పబ్బులకి దగ్గర, అది కూడా ఉండేది కాదు. 17,000 లో పబ్బు అంటే సరిపోదు, మీ మేనేజర్ దగ్గర కూర్చోవాలి ప్యాకేజ్ పెంచు ప్యాకేజ్ పెంచు అని. సో అన్నయ్య డబ్బులు ఇస్తే అన్నయ్యతో అన్నయ్య డబ్బులు తీసుకుని జిమ్ జాయిన్ అయ్యాను. ఓకే. సో సింపుల్ కాన్సెప్ట్, నార్మల్ గా అందరిలానే జిమ్ కి వెళ్ళారు. ఫుడ్ ప్లస్ డైట్, అదే డైట్ ప్లస్ జిమ్. డైట్ ఎట్లా అంటే నాకు తెలిసిన తినడం తగ్గించాలి. ఓకే. బయట తినకూడదు, ఇంట్లోనే తీసుకునే క్యాలరీస్ ఇంటేక్ తగ్గించాలి. అది కూడా ఐడియా లేదు, తినడం తగ్గించాలి అంతే తెలుసు. న్యూట్రిషియస్ గా అంటే ఓట్స్ తినడం, లేకపోతే ఈ బీట్రూట్ జ్యూసులు తాగడం, లేకపోతే ఆమ్లెట్ తినడం, ఇట్లాగే ఉండే తప్ప రైస్ బంద్ చేయడం, ఇట్లా అందరిలాగే చేశాను నేను కూడా. ఓకే. చేసాను, స్టార్ట్ చేశాను. ఒక 3-4 నెలల్లో 6-7 కేజీస్ తగ్గా. 6-7 కేజీస్ తగ్గా. అంటే అంత జిమ్ నచ్చేది కదా, జిమ్ కెళ్ళిపోయేవాడిని. సో కంపల్సరీ జిమ్ వర్కౌట్ చేసేవాడిని. తగ్గిన టైంకి ఎగ్జాక్ట్లీ 4-5 మంత్స్ దాటిన తర్వాత ఒక రోజు సడన్ గా జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే రాంగ్ టెక్నిక్ బేసికలీ, ఎందుకంటే అప్పుడు ట్రైనర్ ఎవరు ఉండేవారు కాదు, కామన్ ట్రైనర్ ఉండేవారు, ఆయన పక్కన ఎవరు చెప్తుంటే నేను ఇక్కడ చేసుకునేవాడిని. ఓకే. సో టెక్నిక్ తెలిసేది కాదు, సడన్ గా స్నాప్ మై బ్యాక్, లోవర్ బ్యాక్. ఐ హ్యాడ్ అన్ ఇంజరీ విచ్ ఈస్ బేసికలీ స్లిప్ డిస్క్ ఇంజరీ. ఓకే. అంటే డెడ్ లిఫ్ట్ చేస్తున్నాను? డెడ్ లిఫ్ట్ కాదు, స్క్వాట్ చేస్తున్నాను. స్క్వాట్ చేస్తున్నప్పుడు పొజిషన్ చూసుకోలే, అది సరిగ్గా పెట్టకపోవడం వల్ల, రాంగ్ టెక్నిక్ వల్ల, బేసికలీ రాంగ్ మూమెంట్ వల్ల ఎండెడ్ అప్ బీయింగ్ ఇంజరీ అయ్యింది. ఓకే. ఇంజరీ అయితే అది స్లిప్ డిస్క్ ఇంజరీ ఎలా ఉంటుంది అంటానండి, అంటే మనకి ఇక్కడ చేయి మీద తగిలినా, ఇక్కడ తగిలినా, ఇక్కడ తగిలినా సరే పెయిన్ ఉంటుంది, కరెక్ట్ చాలా పెయిన్ ఉంటుంది, కానీ ఇది ఇక్కడ వరకే ఉంటుంది.
మనం మిగతా పనులు చేసుకోగలం. అవును, లోవర్ బ్యాక్ తున్న ప్రాబ్లం ఏంటంటే ఒకసారి లోవర్ బ్యాక్ ఇంజరీ అయిందంటే పడుకోబెట్టేస్తా మంచి. అవును, నడవలేరు, నడవలేరు, కూర్చోలేవు, నుంచోలేవు, విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఎంత పెయిన్ ఉంటుంది అంటే కత్తితో వెనక నుంచి ఎవరైనా పొడిస్తే ఎలా ఉంటుంది, అంత పెయిన్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ జిమ్ లో వెంటనే కింద పడుకుని పోయాను. పడుకుని పోయి అర్థం అయిపోయింది 15 నిమిషాల్లో నాకు ఇంకా పెయిన్ ఫిఫ్టీన్ మినిట్స్ అది నీకు 0 to 100 వెళ్ళిపోతుంది పెయిన్. ఇంక ఇలా కాదని చెప్పి ఆ పెయిన్ లోనే బండెక్కి రూమ్కి వచ్చాను. కట్ చేస్తే రూమ్ లో అది బేసికలీ అది ఒక లాంగ్ వీకెండ్, ఫ్రెండ్స్ అందరూ ముందే ప్లాన్ చేసుకుని లాంగ్ వీకెండ్ వెళ్ళిపోయాను. ఒక్కడే రూమ్ లో ఉన్నా. ఓకే, రూమ్కి వస్తే ఎవరు లేరు. సరే రూమ్ లో కింద అప్పుడు కూడా పరుపులు కూడా ఏమి ఉండేవి కాదు, నేను ఉండేదే నా ఫ్రెండ్ రూమ్ లో ఉండేవాడిని. నాకు నా స్పేస్ ఏంటంటే హాల్లో పరుపు వేసుకుని పడుకునేవాడిని. ఓకే, కట్ చేస్తే పడుకుంటే ఇంకా పెయిన్కి తట్టుకోలేక 3 రోజులు ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఎవరు లేరు, రావడానికి కూడా హెల్ప్ చేయడం కూడా ఎవరు లేకపోయేసరికి ఫోన్ చేసినా సరే లేవరా ఊర్లో అని. 3 డేస్ విత్ నో వాటర్, నో వాష్రూమ్, ఐ కుడెంట్ గెటప్ ఫ్రమ్ ద బెడ్. ఓకే, అండ్ నో ప్రాపర్ ఫుడ్. ఫుడ్ ఏంటంటే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుని డోర్ తీసి తీసుకునేవాడిని, బట్ లెగిసి వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్లో కూర్చొని బవల్ మూమెంట్ క్లియర్ చేసుకునే అంత ఇది కూడా ఉండేది కాదు. అవును, అంటే నడుస్తే లేస్తేనే ఇంకా డిస్క్ అయిపోయింది, పెయిన్, విపరీతమైన పెయిన్. మరి అలాంటి పెయిన్ వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే ఇంకా ఇదంతా వద్దురా బాబు మనకి కొంచెం భయపడతారు కదా. చాలా మంది ఏంటంటే జిమ్కి వెళ్ళడం కొంచెం భయపడతారు. అంటే జిమ్ లోనే వర్క్ నాకు ఇంజరీ అయింది కదా, సార్ జిమ్కి ఎందుకు వెళ్తాను అన్న భయం వచ్చేస్తుంది. బట్ లక్కీగా నాకేంటంటే వచ్చింది కరెక్ట్, దేని వల్ల వచ్చింది అని ఆలోచించా. నేను తప్పు చేశా అంటే తప్పుగా లిఫ్ట్ చేసిన కాబట్టి వచ్చింది, నేను కరెక్ట్ చేసుకుంటూ వచ్చింది కాదు కదా అని ఆలోచించా. అవును, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పెయిన్ నుంచి రికవర్ అవుతున్న టైంలోనే ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ స్లిప్ డిస్క్. ఓకే, స్లిప్ డిస్క్ ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, దాని రూట్ కాజ్ ఏంటి, దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చా అని చదివినప్పుడు ఐ ఫౌండ్ అన్ ఆర్టికల్, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్, బ్రేకింగ్ మజిల్ అని ఒక బ్లాగ్ ఉండింది. ఆ బ్లాగ్లో 8-9 ఇయర్స్ బ్యాక్ పోస్ట్ చేసిన ఒక ఆర్టికల్ అది. ఆర్టికల్లో క్లియర్గా ఏం చెప్పాడంటే విత్ ఎంఆర్ఐ ప్రూఫ్స్, ఓకే, స్లిప్ డిస్క్స్ ఆర్ నాట్ ఫర్ లైఫ్ టైమ్. ఓకే, ఒకసారి స్లిప్ డిస్క్ వచ్చినంత మాత్రాన మీకు లైఫ్ టైమ్ దాంతో బాధపడాలని లేదు. స్లిప్ డిస్క్లో కూడా మనకి గ్రేడ్స్ ఉంటాయి. స్లిప్ డిస్క్ తర్వాత హెర్నియేషన్ ఉంటుంది, హెర్నియేషన్ తర్వాత ఇంకొక వర్డ్ ఉంటుంది, పేరు మర్చిపోయాను. బేసికలీ అదేంటంటే ఇంకా మీకు మొత్తం కొలాప్స్ అయిపోతుంది. రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఐ థింక్ ఐ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అర్థమైంది. సో నేను డాక్టర్ ఏమన్నారంటే ఐదర్ ఆ పెయిన్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐదర్ నువ్వు స్టెరాయిడ్ ఇంజెక్షన్ అని తీసుకోవాలి లేదా సర్జరీ అనే చేసుకోవాలి. సర్జరీ డిస్క్ సర్జరీ చేసుకోవాలి అంటే లేదు లేదని చెప్పి నేను ఊరుకుని 2 వీక్స్ ఫిజియోకి వెళ్ళా. ప్రాపర్ ఫిజియో, స్పోర్ట్స్ ఫిజియోకి వెళ్ళి ఫిజియో 2 వీక్స్ 3 వీక్స్ ఫిజియో అయిన తర్వాత 4th week ఐ వాస్ బ్యాక్ ఇన్ ద జిమ్. ఓకే, బట్ మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు అంటే డిస్క్ ఇష్యూ వస్తే ఫిజియో దగ్గరికి వెళ్ళారని, బట్ స్పోర్ట్స్ ఫిజియో అన్నారు కదా. సో జనరల్గా అందరు ఫిజియో అంటే అట్లా బ్లైండ్గా ఓకే ఫిజియో ఎవరు గూగుల్ ఎత్తుకెళ్ళి ఇట్లా వెళ్ళిపోతారు, కానీ స్పోర్ట్స్ ఎందుకు అన్నారు? ఎందుకంటే సి ఒక ఆర్థోపెడిక్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఒక ఫిజియో మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఒక స్పోర్ట్స్ ఫిజియో ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. అంటే మైండ్ సెట్ అనే ట్రీట్మెంట్. ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ ఏంటంటే అతను మళ్ళీ ఇంజ్యూర్ అవ్వకుండా ఏం చేయాలి, ప్లస్ పెయిన్ ఎలా తగ్గించాలి అన్న మోడ్లో ఉంటుంది, అండ్ ఆ పెయిన్ రాకుండా బేసిక్ ఎలా బతకాలి అన్న దీంతో ట్రీట్మెంట్ ఉంటుంది. స్పోర్ట్స్ ఫిజియో ఏంటంటే ఈ ఇంజ్యూర్ అయిన పర్సన్ పెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ మూమెంట్లోకి ఎలా రావాలి, తన రెగ్యులర్ పనులు ఎలా చేసుకోగలగాలి అన్న మైండ్ సెట్తో ఉంటుంది. ఓకే, బౌన్స్ బ్యాక్, హౌ డు యూ బౌన్స్ బ్యాక్. సో స్పోర్ట్స్ ఫిజియో అంటే ఇది చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంది దట్ ఫిజియోథెరపీ అందరూ ఒకటి కాదు, అథ్లెటిక్ ఫిజియోథెరపీస్ వేరు ఉంటారు. అందుకే ఇప్పుడు మనకి క్రికెటర్స్ కి వీళ్ళకి కూడా స్పోర్ట్స్ ఫిజియోస్ ఉంటారు. అవునవును, బికాస్ ఇప్పుడు క్రికెటర్ కి ఒక లిగ్మెంట్ ఏరియా అనుకోండి, నువ్వు ఆడకూడదు అంటే పని అవ్వదు, హీ హ్యాస్ టు ప్లే ద గేమ్, హీ హ్యాస్ టు బీ ఇన్ ద థింగ్, అప్పుడే ఉంటారు. సో దట్స్ ద రీజన్ దే అండర్గో ది స్పోర్ట్స్ ఫిజియో రీహాబ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ గెట్ బ్యాక్ స్ట్రాంగర్ టు ద ఫీల్డ్. ఇది నాకు కొత్తగా తెలిసింది. ఇంజరీ లేని అథ్లీట్ లేడు కదా, ఎవరు లేరు, ఎవరు లేరు, అందరికి ఇంజరీస్ ఉంటాయి. అవును, హౌ డు దే గెట్ బ్యాక్ ఆన్ మూమెంట్? యా యా, సో టిల్ ఎ డిగ్రీ ఆఫ్ థింగ్ యూ కెన్ స్టిల్ ట్రీట్ ఇట్ విత్ ఫిజియోథెరపీ. ఓకే, అండ్ గెట్ బ్యాక్ టు స్ట్రెంగ్తనింగ్, గెట్ బ్యాక్ టు ప్రాపర్ డైట్ అండ్ ఎవ్రీథింగ్, యూ కెన్ రికవర్ ఫ్రమ్ ఇట్. ఇది నేను కొంచెం హార్డ్ వేలో నేర్చుకున్నాను అంతే. ఓకే, మరి అంటే ఫిజియో, స్పోర్ట్స్ ఫిజియో తర్వాత మీరు ఫిట్ అయిపోయారు, కొంచెం తగ్గి ఉంటుంది కదా పెయిన్, ఇదంతా పెయిన్ తగ్గింది. సో మరి రికవరీ అయ్యాక మళ్ళీ జిమ్కి వెళ్ళాలని ఆలోచన ఎవరు వచ్చారు? అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక చోటు కూర్చునే రకం కాదు నేను. సో ఒక 3-4 రోజులు 2 వారాలు అలాగా ఏ పని చేయకుండా కూర్చోవడం నాకు నచ్చలేదు. ఫస్ట్ థింగ్, 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నువ్వు ద మోస్ట్ యాక్టివ్ పార్ట్ ఆఫ్ ఎ మ్యాన్స్ లైఫ్, నువ్వు బెడ్ మీద ఎవడ ఒక హెల్ప్ లేకుండా వాష్రూమ్కి వెళ్ళలేకపోతున్నావు,
ఇదే థాట్ రన్ అవుతుంది నాకు, ఐ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, మైండ్ సెట్ అంతే. అంటే లక్కీలీ నాకు పాజిటివ్ సైడ్ ట్రిగర్ అయింది. ఓకే, కొంతమందికి ఏంటంటే అరే నాకు ఇంజరీ అయింది కదా, నాకే ఎందుకు ఇలాగైంది, నా లైఫ్ ఎందుకు ఇలాగ అయిపోయింది అని చెప్పి నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇన్పుట్స్ కూడా వస్తాయి, అరే మామ నువ్వు జిమ్ కి వెళ్తున్నావు అది మానే, నీకు ఇంకా బాగుంటుంది, అనవసరంగా చేస్తున్నావు, ఇట్లా కూడా చెప్తారు చెప్తారు. సో నాకేంటంటే నా మైండ్ సెట్ ట్రిగర్డ్ ది అదర్ వే రౌండ్. ఓకే, నాకు అయ్యింది కరెక్టే, దీని నుంచి ఎలా బయటకు రావాలి నేను అన్న యాటిట్యూడ్ స్టార్ట్ అయింది నాకు. సో అప్పుడు రీసెర్చ్ చేయడం, చదవడం దాని గురించి, ఓకే నాకు ఏవైనా తెలుసుకోవడం, నాకు ఏవైనా ముందు నాకు అర్థమైంది ఏం చేయొచ్చు అర్థమవుతుంది. దెన్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే విత్ ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ యువర్ కోర్ ప్లస్ ప్రాపర్ న్యూట్రిషన్ రికవరీ అండ్ వెయిట్ లాస్, ఎందుకంటే ఎవ్రీ కేజీ యూ లూజ్ ఆల్సో కొంచెం బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తారు కాబట్టి, ప్రాపర్ హెల్దీ వెయిట్ లాస్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది, ప్లస్ యూ కెన్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగర్ అని ఒకటి అర్థమైంది. ఓకే, సో 2-3 weeks తర్వాత ఎప్పుడైతే జిమ్ జాయిన్ అయినో మనకి సపోర్ట్ బెల్ట్ ఇస్తారు బేసికల్లీ, బెల్ట్ వేసుకుని ఫస్ట్ ట్రెడ్మిల్ ఎక్కే, నేను వెయిట్ ఎట్లా ఏమి ఎక్కలేదు, జస్ట్ ట్రెడ్మిల్ ఎక్కి ఒక 10 నిమిషాలు నడిచి వెనక్కి వచ్చేవాడిని రోజు రోజు. ఎందుకు 2 weeks ఓన్లీ ట్రెడ్మిల్, ఎందుకంటే ముందు నా బ్రెయిన్ బయటకు రావాలి, ఆ ట్రామా నుంచి బయటకు రావాలి. ఓకే, సో జిమ్కి వెళ్ళి అందరినీ చూసి వాళ్ళు వర్కౌట్ చేయడం చూసి నాకు కూడా ఒక మోటివేషన్ వచ్చి ఇంకా ఐ హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ 2 weeks తర్వాత పెయిన్ మొత్తానికి జీరో అయిపోయింది. బట్ అగైన్ అది నేను కొంచెం అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో అప్పుడు నేను ఏం చేసా, స్టార్టెడ్ స్లోలీ స్టార్టింగ్ బ్యాక్ విత్ జీరో వెయిట్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద మూమెంట్స్, స్క్వాట్ మళ్ళీ వర్కౌట్ చేసి టెక్నిక్ సెట్ చేసుకుని అన్ని సెట్ చేసుకుని. ఇట్స్ బీన్ 9 years నాకు ఆ ఇంజరీ అయ్యి, 8-9 years అవుతున్నా ఇంజరీ అయ్యి. ఓకే, ఈ రోజుకి మళ్ళీ నాకు ఎప్పుడు అట్లాంటి పెయిన్ రాలే. సూపర్. అక్కడ నుంచి ఏంటంటే ఇంకా డైట్ కూడా ఇంపార్టెంట్, రికవరీకి డైట్ కూడా మనకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఏంటి, సో ఇట్లా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ చేసి ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి, ఇన్ఫర్మేషన్ న్యూట్రిషన్ గురించి, నెట్లో చదివేవాడి అండ్ ఇంప్లిమెంట్ చేసేవాడి. ఓకే, మీరు కీటో డైట్ అంటారా, లో కార్బ్ డైటింగ్ అంటారా, లేకపోతే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారా లేకపోతే ప్యాలియో అంటారా, ఇవన్నీ ట్రై చేసిన ఉండే నేను. ఇవన్నీ ట్రై చేసి లాస్ట్కి అంటే అన్ని ఇంటర్నెట్ నుంచి తీసుకోవడం, వాడి ఏదో చెప్పాడు ఇది ట్రై చేద్దాం, వాడి ఏదో చెప్పాడు ట్రై చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేశారు బాడీ మీద, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ ఒక 22 months అంటే నా స్టార్టింగ్ జర్నీ నుంచి కంపేర్ చేసుకుంటే ఒక 22 months వెయిట్ పరంగా చూస్తే ఐ హావ్ లాస్ట్ అరౌండ్ లైక్ 30 kgs. బాడీ ఫ్యాట్ పరంగా చూస్తే అరౌండ్ 40% బాడీ ఫ్యాట్ నుంచి ఐ హావ్ లీన్డ్ ఆన్ టు 8% బాడీ ఫ్యాట్. 8% విత్ ప్రాపర్, అంటే ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఐ వాజ్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ స్టెరాయిడ్స్ అని ఈ రోజుకి కూడా నా లైఫ్లో ఎప్పుడు వాడలేదు, వాడను కూడా. ఫ్యాట్ బర్నర్స్ ఎప్పుడు వాడలేదు, వాడను కూడా. ఓకే, ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇన్ ద మైండ్ దట్ ఫిట్నెస్ అనేది మీ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి కానీ హెల్త్ని డిటీరియేట్ చేయకూడదు. అవును, ఫిట్నెస్ అంటే ఓ మజిల్స్ ఒకటి చూపించుకోవడం కాదు కదా. ఇప్పుడు నాకు ఫిట్నెస్ ఏంటి, బెడ్ మీద ఉన్న నేను లెగిసి నడవగలిగి నా పనులు ఏం చేసుకుని వెయిట్స్ మళ్ళీ ఎత్తగలుగుతున్నాను, దట్ ఈస్ ఫిట్నెస్ ఫర్ మీ. అంతే తప్ప నేను స్టెరాయిడ్స్ తీసుకుని ఇంత మజిల్ పెంచుకుంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ మీ. ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు లాస్ అయ్యేది బాడీనే కదా. అంతే సింపుల్, అది ఫిట్నెస్ అన్నాం కదా అప్పుడు. అవును, అందుకనే స్టెరాయిడ్స్ ఏ కంప్లీట్లీ నో నో ఫర్ మీ. ఓకే, సో త్రూ అవుట్ మై ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫుడ్, ట్రైనింగ్, కన్సిస్టెన్సీ. అందుకే 22 months అని చెప్పాను, ఇట్స్ నాట్ 3 months ఫోర్ మంత్స్ కాదు, 22 నెలలు పట్టింది నాకు మొత్తం తగ్గడానికి. ఓకే, సో నేను తగ్గే టైంకి ఏంటంటే చాలా మంది ఫేస్బుక్లో, అప్పట్లో ఫేస్బుక్ మంచి యాక్టివ్గా ఉండేవాడిని, అందరూ అడిగేవారు బ్రో మాకు చెప్పు. అంతేలే, అరే నేనేదో ఎక్స్పెరిమెంటల్ చేశాను, నేనేదో నాకు తోచింది ఇంటర్నెట్లో దొరికింది చేసుకుంటూ తగ్గాను. నేను తగ్గాను కరెక్టే, అది నీకు చెప్పిన నీకు చెప్పే పొజిషన్ అయితే నేను లేనురా, నేను నేర్చుకోవట్లేదు ఏమి, నాకేం తెలియదు కూడా, అక్కడ ఏదో ఎక్స్పెరిమెంట్ చేసిన అయ్యింది, అదే డైరెక్షన్ నిన్ను గైడ్ చేయాలని నేను అని అనిపించింది నాకు. ఓకే, అలా చాలా మంది అడిగారు, అప్పుడు అనిపించింది సరే ఎంతమంది అడుగుతున్నారు కదా, నేను నేర్చుకుని చెప్పొచ్చు కదా, సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదా, చేసి చెప్పొచ్చు కదా అనుకుని. ఓకే, అలా ఐడియా వచ్చింది. వచ్చినప్పుడు అదే టైంకి ఏంటంటే దేర్ వాజ్ వన్ ఆన్లైన్ ఫిట్నెస్ కంపెనీ, ఆ టైంలో పూణే బేస్డ్ కంపెనీ ఒకటి, దేవర్ హైరింగ్ ఫర్ ఇంటర్న్స్. ఓకే, అంటే ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఫిట్నెస్లో ఉన్న వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళని ప్రాపర్గా గ్రూమ్ చేసి అన్ని నేర్పించి వాళ్ళ చేతి సర్టిఫికేషన్ చేయించి ఫిట్నెస్ కోచెస్ కింద వాళ్ళ కంపెనీలో హైర్ చేసుకుంటారు. సో అట్లాగా ఆ కంపెనీ జాయిన్ అయ్యా. ఓకే, 3 months 4 months ఇంటర్న్ అయ్యింది,
బేసిక్స్ అన్ని నేర్పించారు, అన్ని ఎగ్జామ్స్ పెట్టారు, ఎగ్జామ్స్ రాశాను, ఎగ్జామ్స్ పాస్ అయ్యాను. ఆ తర్వాత సర్టిఫికేషన్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ సర్టిఫికేషన్ ఉంటాయి, ఎన్ఎస్టా అని ఒక ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఆర్గనైజేషన్ ఉంది, ఎన్ఈఎస్టీ ఎన్ఎస్టా అని. దాని నుంచి ఒక సర్టిఫికేషన్, మనం ఫిట్నెస్ కోచ్ సర్టిఫికేషన్ చేయాలి కాబట్టి ఆ సర్టిఫికేషన్ కోసం చేశాను. చేసి ఐ జాయిన్ ద కంపెనీ యాజ్ ఏ ఆన్లైన్ ఫిట్నెస్ కోచ్. సో అప్పటికే నా సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. ఓకే, సాఫ్ట్వేర్ చేస్తూనే పార్ట్ టైం బేసికల్లీ. ఓకే, అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది మీకు? సింపుల్, నా బాడీ నేను మార్చుకున్నాను. సో అప్పుడే ఆ 22 నెలలు నేను కన్సిస్టెంట్ గా ఉన్నానంటే నాకు దాంట్లో ఇంట్రెస్ట్ కలిగింది. చదువు మీ బాడీ మీరు మార్చుకున్నారు, బాగుంది. అంటే మీ వర్క్ అంటే సెల్ఫ్ లవ్. అవును, కానీ ఇప్పుడు చాలా మంది సజెషన్స్ అడుగుతున్నందుకు ఇట్లా వెళ్ళదా? అంతే, ఇప్పుడు ఎవరికి ఎవరైనా అడుగుతున్నప్పుడు నేను చెప్పగలగాలి కదా. ఇప్పుడు నేను చేసిందే కదా, నేను చెప్పగలగాలి. అలాంటప్పుడు ముందు నాకు తెలియాలి కదా నేను ఏం చేశాను. సో అందుకని నేను చదవడం స్టార్ట్ చేశాను. అదే టైంలో ఏంటంటే ఇప్పుడు ఈ ఫిట్నెస్ కోచింగ్ స్టార్ట్ చేసింది కూడా, ఒక పక్క సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, ఇంకో పక్క సెకండరీ ఇన్కమ్ వస్తుంది మనకు, 5,000-10,000 ఎక్స్ట్రా వస్తే. యాక్టివ్ ప్యాసివ్, ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది మనకి, వచ్చినప్పుడు మనకి హెల్ప్ అవుతుంది కదా మంత్లీ అన్న దాంతో. సెకండ్ థింగ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఓపెన్ గా చెప్పాలంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదు. చాలా మందికి వినపడుతుంది గట్టిగా, నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఐ వాజ్ ఓన్లీ డూయింగ్ బికాస్ నా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అని ఏకైక కారణంతో నాకు ఒకే ఒక సోర్స్ ఉంది, ఇన్కమ్ సోర్స్ అని చెప్పి నేను చేసేవాడిని. ప్రతి ఒక్కరు అంతే. అండ్ ఓపెన్ గా ఇప్పటికీ చెప్తా, మా వైఫ్ తోనే కోవిడ్ లో చాలా మంది జాబ్స్ ఫైర్ చేసి, దాంట్లో ఫస్ట్ పర్సన్ నేనే ఉండేవాడి మా టీమ్ లో. నేను ఓకే, బికాస్ ఐ నో ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ సాఫ్ట్వేర్. నేను సాఫ్ట్వేర్ లో డెఫినెట్లీ రాణించేవాడిని కాదు, ఐఎమ్ నాట్ ఫిట్ దేర్. బట్ ఓకే, జాబ్ వచ్చింది, చేసుకుంటూ వెళ్ళేవాడిని. అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ ఐటీలో ఉంటూ ఇది బ్యాక్ టు బ్యాక్ చేసుకున్నా. ఓకే, అదే టైంలో నాకు ఇన్స్టాగ్రామ్లోనే మన కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ పరిచయం అయ్యాడు. సందీప్ అన్న, సందీప్ పరిచయం అయ్యాడు, సుహాస్ పరిచయం అయ్యాడు. యా, సుహాస్ మీరు చూసాను నేను వీడియోస్ కూడా. అవును, సో ఐ ట్రైన్ హిమ్ నౌ, బట్ వాడు నాకు ఫస్ట్ నుంచి లైక్ మా రిలేషన్ 6 ఇయర్స్ బ్యాక్. మీరు బంచ్ ఆఫ్ ఫ్రెండ్సా? అంతే. సో వీళ్ళిద్దరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కొంచెం ప్రమోట్ చేయడం వల్ల అట్లాగా కొంచెం ఇన్స్టాగ్రామ్ పెరిగేసరికి ఓకే, నేను ఒకళ్ళని కోచ్ చేస్తానన్న విషయం కూడా పెరిగి పీపుల్ స్టార్టెడ్ అప్రోచింగ్ మీ. సో అప్పుడు ఈ ఫిట్నెస్ కోచ్ బయటికి వచ్చారు. ఫిట్నెస్ కోచ్ అన్న ఒక ప్రొఫెషన్ ఉంది, మనం దాంట్లో చేయగలం, మనం ఎకనామికలీ కూడా సంపాదించగలం అని ఒక అది అర్థమయ్యి, ఒక 1 ఇయర్ పాటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఐ హావ్ రీచ్డ్ ఎ స్టేజ్, ఇదా అన్న డిసైడ్ చేసుకునే స్టేజ్కి వచ్చాను. ఓకే, ఫైనల్లీ అచీవ్ చేశారు. ఆ టైంలో ఇంకా నేను ఆలోచించుకుని, లేదు తీసుకుంటే, రిస్క్ తీసుకుంటే ఏజ్ లో చేయగలను 26-27 ఇయర్స్కి. ఒకవేళ అవ్వలేదు మళ్ళీ ఇంకొచ్చి ఏదో జాబ్ చూసుకుందాం, జాబ్ చూసుకుని 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అప్పటికి ఐటీలో, ఏదో ఒక జాబ్ చూసుకుందాము, ఒక సంవత్సరం అయితే ట్రై చేద్దాం అని చెప్పి మానేసి హైదరాబాద్ వచ్చాను. ఓకే, దెన్ ఇట్స్ బిన్ 6 ఇయర్స్ ఇన్ హైదరాబాద్. సో ఈ జర్నీ ఇక్కడ వరకు వచ్చింది. అన్న, నాకు మీ జర్నీలో అర్థమైంది మీరు ఎందుకు ఫిట్నెస్ కోచ్ అవ్వాల్సి వచ్చింది, అండ్ మీకు ఎవరు సపోర్ట్ చేశారు, అండ్ మీరు ఎక్కడ బాగా మోటివేట్ అయ్యారు. సో బేసిక్ ఇప్పుడు ఏంటంటే, మీరు ఒక ఫిట్నెస్ కోచ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి ఆడియన్స్. సో ఆ డౌట్స్ కొన్ని ర్యాండమ్ గా బేసిక్ గా వచ్చే డౌట్స్ అడుగుతాను. సో ఈ రోజుల్లో ఫస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు నేను సన్నగా ఉండాలి, పెళ్లిలో బాగా కనిపించాలి, ఒకవేళ పెళ్లి చూపులు ఉంటే అందంగా కనిపించాలి, ఈ ఫీలింగ్ లో ఉంటారు. సో ఈ వెయిట్ లాస్ ఏంటి, అంటే వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి డైట్ చేయాలి? సో అందరూ కూడా ఏంటంటే, బరువు పెరిగే వరకు కూడా మేము బరువు పెరుగుతున్నామో లేకపోతే నా లైఫ్ స్టైల్ బాగా లేదు అని రియలైజ్ అవ్వరు. పెరిగిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు, నేను అలాగే రియలైజ్ అయ్యా. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరే నువ్వు పెరగడానికి నీకు 1 సంవత్సరం పట్టుండొచ్చు, తగ్గడానికి నెలలో తగ్గిపో. అర్థమైంది కదా, పెరగడానికే 1 సంవత్సరం పట్టినప్పుడు తగ్గడం దాంట్లో సగమైన పట్టదు, లాజికల్గా మాట్లాడుకో. సో 1-6 మంత్స్ టైం గ్యాప్ పెట్టుకొని ఫస్ట్ రూట్ కాజ్ ఏంటో ఆలోచించు. నువ్వు ఎందుకు పెరిగావు? ఫస్ట్ థింగ్ అతిగా తినడం, సెడెంటరీగా ఉండడం, ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం, న్యూట్రిషియస్గా తినకపోవడం, స్లీప్ సరిగా లేకపోవడం, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్, రూట్ కాజెస్ అవి కదా. అవును, ఫస్ట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద రూట్ కాజెస్. ఓకే, అవి తగ్గించాలి. నీ పెళ్లి కోసం తగ్గడం అని కూడా మంచిదే, నీ పెళ్లి చూపుల కోసం తగ్గడం అని కూడా మంచిదే, కానీ దట్ షుడెంట్ బి ద ఓన్లీ గోల్. యా, ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ మంచిగా ఉంటే నువ్వు కొత్తగా పెళ్లి కోసం తగ్గాల్సిన పని లేదు కదా. అవును. సో నీ రూట్ కాజ్ నువ్వు మార్చుకుంటే నీకు అది లాంగ్ టర్మ్కి ఉపయోగపడుతుంది. లేదు నేను పెళ్లి కోసం తగ్గుతుంటే ఓకే, ఒక 3 నెలలు ఏదో క్రాష్ డైట్ చేసో ఏదో చేసో నేను పెళ్లి కోసం సన్నబడతావు, మళ్ళీ లావ్ అవుతాం. బట్ ఎలా తగ్గేవో అలా పెరిగిపోతాం మళ్ళీ. అండ్ ఇంకోటి అన్న, మీరు అన్నారు ఫుడ్ డైట్ తగ్గించుకోండి, బేసిక్గా మీరున్న ప్రొఫెషన్ సాఫ్ట్వేర్ అయినా ఇంకా అదర్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్స్ ఏమున్నా సరే స్ట్రెస్ లో ఎక్కువ తినేస్తారు. నేను అది చేశాను, ఎందుకంటే స్ట్రెస్ అన్నది ఇట్ రిలీజెస్ ఎ హార్మోన్ కాల్డ్ కార్టిసోల్. ఓకే, సో కార్టిసోల్ అనే ఒక హార్మోన్ విల్ హ్యావ్
చాలా బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి మన బాడీ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒకలా రియాక్ట్ అవుతారు, కొంతమంది ఒకలా రియాక్ట్ అవుతారు. కొంతమంది స్ట్రెస్లో తినడం మానేస్తారు, అపెటైట్ పడిపోతుంది. కొంతమంది స్ట్రెస్లో ఓవర్ ఈట్ చేస్తారు. ఓకే, బట్ మోస్ట్లీ మనం ఓవర్ ఈట్ చేసే కేటగిరీస్ని చూస్తాం. అవును, మాక్సిమం 70 ప్లస్ ఓవర్ ఈటర్. అది ఇండివిజువల్ స్పెసిఫిక్. అది సో ఈ ఓవర్ ఈట్ చేయడం ఎందుకు వస్తుంది అంటే, నేను గమనించిన నా క్లయింటైల్ ద్వారా లేకపోతే నా ఫ్రెండ్స్ ద్వారా నేను డీల్ చేసిన జనాలతో గమనించింది ఏంటంటే, ఇప్పుడు మీకు వర్క్ ఉందండి, మీరు 1 గంటకి 1 గంటన్నరకు మీరు భోజనం చేస్తారు, మీరు 12 గంటల నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు, సడన్గా మీటింగ్ వచ్చింది, మీరు 1 గంటన్నరకు మీకు ఆకలేస్తుంది, మీకు తెలుసు మీరు మీటింగ్ 3 వరకు వెళ్తుంది. అంటే ఒకటి మీరు స్ట్రెస్ పెరిగింది, స్ట్రెస్తో పాటు మీ ఆకలిని ప్రొలాంగ్ చేస్తున్నారు. అవును, స్ట్రెస్ ప్లస్ ఆకలి ఆర్ ద డెడ్లీ కాంబినేషన్. ఓకే, సో ఆ స్ట్రెస్ లెవెల్స్లో ఎప్పుడైతే ఆకలి పెరిగిందో, అరే నాకు ఆకలి వేస్తుంది, ఇప్పుడు నేను ఏదో తినాలని బుర్రకేం తోస్తే ఆర్డర్ పెడతాను స్విగ్గీ జొమాటో. అవును, అదే మీరు 1 గంటన్నరకు తినేసారు, ఓకే మీటింగ్లో 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని 1 గంటన్నరకు మంచిగా భోజనం చేస్తారు, 3 గంటలకు మళ్ళీ మీరు తింటారా? లేదు, ఎందుకంటే కడుపు నిండిపోయింది కదా. అవును, సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేనేజ్ స్ట్రెస్ ఈటింగ్, ముందు టైంకి తినేసేయండి. అది ఎంత పెద్ద మీటింగ్ అయినా ఏమైనా సరే ముందుగా తినేసి రెడీగా రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి రాకముందు కూడా నేను తినేసి వచ్చాను. ఓకే, అంటే బికాజ్ ఐ నో ఇంటర్వ్యూ అయ్యే టైం, ఇంటర్వ్యూ అయ్యే టైంకి మంచిగా ఆకలి వేస్తుంది, ఆకలి బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి తింటాను నేను, దానికంటే తినేసి వచ్చేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి తినేసి. సో మేనేజింగ్ యువర్ హంగర్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ వెర్ యూ కెన్ మేనేజ్ యువర్ స్ట్రెస్ ఈటింగ్. రెండోది ఏంటంటే, స్ట్రెస్ ఈటింగ్ అవుతున్నప్పుడు, స్ట్రెస్ ఎక్కువ ఉందని మీకు తెలిసినప్పుడు మీ చుట్టుపక్కల మీరు ఓవర్ ఈట్ చేసే పదార్థాలను పెట్టకండి. ఇప్పుడు మనం ఇంట్లోని చాక్లెట్స్ కానీ చిల్లర తిండి కానీ లేకపోతే మన ఈ మిక్చర్ బూందీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టి కూర్చుంటాం, సరదాగా నడుచుకెళ్ళి అలా నోట్లో వేసుకుని మళ్ళీ వెనక వస్తాం, ఏదో గిన్నె వేసుకుంటు సరిపోదు ఇంకో గిన్నె వేసుకుంటాం. అంతే తప్ప ఒకవేళ మీకు గిన్నె మీకు ఇంట్లో లేదనుకోండి, మీరు స్టోర్ చేయలే, మీరు షాప్కి వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి వెనక్కి రాత్రి తెచ్చుకో కొనుక్కోరు కదా. అవును, అర్థమైంది కదా. సో ఇంట్లో మెయిన్ మీరు జంక్ ఫుడ్ని కానీ ఇట్లు కానీ స్టోర్ చేయకండి. ఓకే, సో దట్ విల్ హెల్ప్ యూ టు మేనేజ్ యువర్ ఫుడ్ ఈటింగ్. స్ట్రెస్ అన్నది ఏంటంటే, 2 థింగ్స్, ఒకటి టైంకి తినేసేయండి, కడుపు నిండిపోతుంది, బుర్ర పనిచేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, స్ట్రెస్ లెవెల్స్ హై ఉన్నప్పుడు నిద్ర ఫోర్ గివ్ చేయకండి. ఓకే, ఆల్రెడీ మీరు వర్క్లో ఇంత స్ట్రెస్డ్గా ఉన్నారు, కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర దొరికింది అనుకోండి, ముందు కామ్ డౌన్ అవుతారు. మీరు గమనిస్తే ఈ రోజు రాత్రి మీకు నిద్ర లేకపోతే నెక్స్ట్ రోజు మీకు ఆకలి పెరుగుతుంది. నిద్ర లేకుంటే ఓకే, బికాజ్ ఇవన్నీ కూడా దే ఎఫెక్ట్ యువర్ హార్మోన్స్ అండి, అండ్ హార్మోన్స్ కెన్ ఎఫెక్ట్ యువర్ బిహేవియర్. యా, బాడీకి కూడా ఒక ఫంక్షనింగ్ అలవాటు అయి ఉంటుంది, ఈ టైంలో ఇది రాకుంటే లోపల ఒక సైకిల్లో పడతాం కదా మనం, దానివల్ల మీకు హంగర్ లెవెల్స్ అన్ని పెరగడం మీరు గమనించండి. ఒక రాత్రి మీరు నిద్ర లేకపోతే నెక్స్ట్ రోజు మీరు ఎడాపెడా తింటారు. ఓకే, చూద్దాం, తిన్నా సరే ఇంకా ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది మీకు. బట్ ఈ ఫుడ్ విషయంలో మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి తినేసి వచ్చానని, కానీ నేను మీ వీడియోస్ తరువుగా చూస్తుంటాను, ప్రతి ఇంగ్రీడియంట్ అంటే ఏం తింటున్న ఫుడ్, అది పోహా కానీ బిర్యానీ కానీ ఏదైనా కానీ, జ్యూస్ కూడా అవని, ఫ్రూట్స్ అవని, ప్రతి దానికి కెలరీస్ మీరు రాస్తారు కదా, సో ఈ కెలరీస్ అన్ని ఎట్లా రాసుకోవాలి? సో ఎప్పుడైనా సరే అది ఎంత క్యాలరీస్ ఉన్నది అన్నది దాని రా ఇంగ్రీడియంట్స్ నుంచి మనం కనుక్కోవచ్చు. ఓకే, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ పట్టుకులు వేసాం, ఎంత గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ వేసాం, ఎంత గ్రామ్స్ ఆఫ్ పీనట్స్ వేసాం, ఇవన్నీ ఏంటంటే కొంచెం డీప్ క్యాలిక్యులేషన్స్ కానీ కొంచెం పెద్దగా అంటే వైడ్ అండ్ యాంగిల్లో చూస్తే. ఇప్పుడు మనం మంత్లీ బడ్జెట్ ఎందుకు వేసుకుంటాం, ఎక్స్పెన్సెస్ ఎట్లుంటాయి, మనం ఎంత సేవ్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్లీ. సో అరే నువ్వు మంత్లీ ఎందుకు బడ్జెట్ వేసుకుంటావు, నువ్వైనా పిసినా రోడవా అంటే ఎలా ఉంటుంది, కాదు కదా, నీకేం తెలుసు మా బాధ. ఎగ్జాక్ట్లీ, ఓకే, మనం ఫుడ్ ఎంత తినాలో మనకు అర్థం కానప్పుడు క్యాలరీస్ ట్రాక్ చేసుకోవడం అనేది మనం ఎంత తినచ్చో అర్థం చేసుకునే ఒక పద్ధతి. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, సో మీరు ఏదైనా తినాలనుకుంటే పర్ డే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి? అదేంటంటే మన బాడీ వెయిట్ మీద, హైట్ మీద, మన జెండర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ మీ బాడీ వెయిట్ అన్నారు కదా, ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఎప్పుడు పడితే తింటాను, ఎప్పుడు తింటాను నాకే అర్థం కాదు కొన్నిసార్లు. సో నా బాడీ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బట్ ఒక మనిషికి ప్రాపర్ బాడీ వెయిట్ ఉంటే ఆ బాడీ రిధమ్ బట్టి, ప్రాపర్ బాడీ వెయిట్ కంటే ఎలా చెప్పాలి అంటే, అది బాడీ వెయిట్ బట్టి ఇన్ని క్యాలరీస్ తినడం అనేది కరెక్టే, కానీ అందరికీ అది అలాగా క్యాలరీ లెక్క పెట్టుకుని తినడం అనేది అవ్వదు. ఓకే, ఓపెన్ గా చెప్తా, నాకు అవుతుంది కదా అని చెప్పి అందరికీ అలాగే అవ్వాలని రూల్ లేదు, అందరికీ అవగాహన ఉంటుందని రూల్ లేదు. కాకపోతే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో, అంటే ఈ ప్యాకెట్ ఫుడ్, మన చిప్స్ లాంటివి, బిస్కెట్స్ లాంటివి, ఒకటి తినడం కంట్రోల్ చేసేసేయండి, పాయింట్ నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు బయట తినడం అన్నది వారంలో 7 రోజుల్లో మీ బయట తినడం 4-5 రోజులు అవుతుంది అనుకోండి, అది కట్ చేసి ఒకరోజే పెట్టుకోండి.
మిగతా రోజులంతా కూడా ఇంట్లో ఇంట్లో మీ ఫుడ్, మీకు ఉండే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ పోర్షన్స్ గా పెట్టుకుని తినండి. ఓకే, రైస్ ఎంత పెట్టుకుంటే కూర ఎక్కువ పెట్టుకుని దాంతో పాటు ప్రోటీన్ సోర్స్ ఒకటి పెట్టుకుని ఇంట్లో చేసిన ఫుడ్. రెండో విషయం ఏంటంటే ఇంట్లో చేసే ఫుడ్ కూడా మీరు ఆయిల్ కంట్రోల్ చేస్తే సగం క్యాలరీస్ అక్కడే కట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బెండకాయ కూర చేశారు, మన ఊళ్ళల్లో బెండకాయ కూర చేస్తే ఇంత నూనె వస్తుంది దాంట్లో, అవును పైన తేలుతూ ఉంటుంది. దానికంటే మీరు 10 గ్రాముల ఆయిల్లోనే అదే బెండకాయ కూర చేయండి. కూరగాయల వల్ల ఎవడో లాభవల, కూరగాయల్లో వేసే ఆయిల్ వల్ల క్యాలరీస్ పెరిగి దానివల్ల ఆయిల్ బేసిక్ ఆయిల్ వల్ల కూడా కదా ఏంటంటే ఓవరాల్ క్యాలరీస్ పెరిగి మీరు లాభ అవుతున్నారు. మోర్ టేస్ట్ మోర్ ఫ్యాట్ అంతే. కాకపోతే మనం తక్కువ ఆయిల్లో కూడా టేస్టీగా చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ అలా తేలితేనే టేస్ట్ ఉంటుంది అని కన్విన్స్ అయిపోయాం. ఓకే, సో మనం రెగ్యులర్గా చేసుకుంటున్న ఫుడ్ని కూడా కొన్ని మార్పులు చేసుకుంటే ఆ క్యాలరీ కౌంట్ తగ్గిపోతుంది. అండ్ సరే, మీరు చెప్పారు కదా ఇప్పుడు వరకు మీరు 2000+ ట్రాన్స్మిషన్ చేశారు, సో దీంట్లో మీరు తీసుకున్న టఫెస్ట్ ఛాలెంజ్ ఎవరిది? టఫెస్ట్ ఛాలెంజ్ వెయిట్ నెంబర్ కంటానండి, మైండ్ సెట్స్ తోనండి. మైండ్ సెట్ అంటే ఇప్పుడు ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత ముందు వాళ్ళు రెడీగా ఉన్నారో లేదో మనం తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుధీర్ నువ్వు నా దగ్గరకు వచ్చావు, విశ్వ నేను తగ్గుదాం అనుకుంటున్నాను బట్ నేను పెద్ద షెంపడ్ను, నువ్వేదో చెప్పు తగ్గిపోవాలి అన్న అంటే పని అవ్వదు. నేను మారదాం అనుకుంటున్నాను విశ్వ, నాకు ఏం చెయ్యాలో తెలియదు, నాకు దారి చూపించాలి, నాకు ఒక కోచ్ ఉంటే బెటర్ అనుకుంటున్నాను, బట్ నేను డెఫినెట్లీ నేను చెప్పింది నేను చేస్తా 100% చేస్తా అని వస్తే డెఫినెట్లీ మారుతారు. సీరియస్నెస్ ఉండాలి. సో ఎప్పుడైనా మైండ్ సెట్ మీద డిపెండ్ ఉంటుంది. ఆ మైండ్ సెట్ మారింది అనుకోండి, వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ ఈజ్ జస్ట్ ఈజీ. ఓకే, ఎందుకంటే నీ ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకుంటున్నావు నువ్వు, నేను ఇది చెయ్యాలి అనే ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకుంటే ఆబ్వియస్లీ బాడీ మారుతుంది. సో ఫస్ట్ ఎవరు వచ్చినా మీరు మైండ్ సెట్ మీదే మాట్లాడతాను నేను. ఓకే, నేను ఎన్ని కేజీలు తగ్గాలి, ఆహా ఎన్ని కేజీలు తగ్గి ఇట్లా మాట్లాడిన రోజు అది బిజినెస్ అవుతుంది. నాకు వాటికి రియాలిటీ చెప్పాలి, నాన్న ఇది రియాలిటీ, నీ మైండ్ సెట్ ఇది, ఇది మారాలి, ఇది మారితేనే నేనే హెల్ప్ చేయగలను నీకు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకు. ఓకే, నువ్వు నీ ముందు మైండ్ సెట్ మార్చుకుంటే నీకు నా అవసరం కూడా అక్కర్లేదు అని ఫస్ట్ మైండ్ సెట్తో మాట్లాడతా. లేదన్నా నేను డెఫినెట్గా చేస్తాను అంటే అప్పుడు ఓకే దెన్ యూ కెన్ వర్క్ విత్ ఎ కోచ్ అని చెప్పి అప్పుడు చెప్తా వాళ్ళకి. ఓకే, అంటే మీ దగ్గర టీమ్స్ ఉన్నాయా? ఐ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్. ఎలా అంటే బట్ టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నా సరే క్లయింట్ ఇండివిజువల్గా ఆ కోచ్తోనే పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సీనియర్ కోచ్ని, ఐఎమ్ విశ్వ, నా అండర్లో ఇంకొక 3 కోచెస్ ఉన్నారు. ఓకే, మీ టీమ్ జూనియర్ కోచెస్. సో ఎవరితో ఎన్రోల్ అయినా సరే క్లయింట్ వాళ్ళతో ఇండివిజువల్గా పనిచేస్తారు. ఓకే, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా. అంటే నా అండర్లో ఎవరైనా ఎన్రోల్ అయ్యారనుకోండి నేను డైరెక్ట్గా వాళ్ళతోనే కన్వర్స్ చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ అసిస్టెంట్ అట్లా ఉండదు, నేనే మాట్లాడతాను. Because you are enrolling under Vishwa. Vishwa service కోసం వస్తున్నారు. అంటే నిఖిల్ లేకపోతే one of my coaches నిఖిల్, చేతన్ అని ఇంకో అమ్మాయి ఉంది. సో వీళ్ళ సర్వీసెస్ కోసం వాళ్ళే కదా మాట్లాడాలి మీతో. అండ్ మీరు ఈ మాట చెప్పారు, ఇప్పుడు వచ్చే క్లయింట్స్కి సపరేట్గా తీసుకుంటారు కోచింగ్ అండ్ ప్రతిదీ మీరు చూస్తారన్నారు కదా. సో అంటే లైక్ హెవీ వెయిట్ ఉన్న పర్సన్ ఎవరన్నా వచ్చింటే ఎంత వెయిట్ తగ్గించారు? The highest what I got was around 155 kgs ఉన్న పర్సన్ వచ్చారు. 155 భిక్ష వచ్చాడా? సీ ఆ 155 kgs కూడా ఇఫ్ యూ టాక్ అబౌట్ దేర్ ప్రీవియస్ లైఫ్ స్టైల్, అది చిన్నప్పటి నుంచి కూడా నాన్న బుజ్జి కన్నా తిను 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 అని చెప్పి తినిపించి వాళ్ళకి ఒక లేజీ ఇది క్రియేట్ చేసి ఒక టైప్ ఆఫ్ ఇది. ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్గా కొన్ని రీసెర్చెస్ వస్తున్నాయి ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ జెనెటికల్ చేంజెస్ ఇన్ ఫ్యూ పీపుల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత కష్టపడినా తగ్గడం అనేది చాలా కష్టం వాళ్ళకి. ఓకే, మరి ఎంత తగ్గించారు? 155. సో 155 నుంచి అగైన్ సమ్వన్ హ్యాస్ ఎన్రోల్ మీ ఫర్ మీ విత్ 12 weeks to 6 months మధ్యలో ఎన్రోల్ అయ్యారు, ఇట్స్ గాట్ డౌన్ అరౌండ్ లైక్ సమ్ 35 kgs ఆడ్ ఇన్ ద లాస్ట్ ఇది. కాకపోతే అంత ఎక్కువ వెయిట్ ఉన్నారు కాబట్టి అంత తొందరగా లీన్ డౌన్ అవ్వగలిగారు. ఓకే, సమ్వన్ కాంటెక్స్ ఇప్పుడు నాకు 80 kgs నేను 30 kgs 3 నెలలు అవ్వదు. ఓకే, అది అవ్వదు, మోర్ ఫ్యాట్, బాగా లావున్నారు కాబట్టి వాళ్ళు ఇనిషియల్గా బాగా తొందరగా తగ్గుతారు. అంటే మరీ కడుపు మార్చుకోకుండా తినకపోయినా సరే 2000-2500 క్యాలరీలు తింటూ మంచిగా పౌష్టికంగా బాడీకి అవసరమైన ఫుడ్ తింటూ బేసిక్ వర్కౌట్ బేసిక్ ఇది చేస్తే కూడా సరదాగా తగ్గుతారు. అంటే మీరు ఒక వీడియో చెప్పారు, అంటే నాకు చూసాక ఒక నాలెడ్జ్ వచ్చింది. బేసిక్గా చాలా మంది ఎవరెవరో వీడియోస్ చూస్తూ, అంటే మీరు అంటే ప్రొఫెషనల్ ట్రైనర్, మీరు చెప్పే సజెషన్స్ వినొచ్చు. అంటే మీలా ఇంకొకరు చెప్పిన, కొంతమంది సింపుల్ గా జిమ్ చేసే బాడీ నేనే ఉంటా, జిమ్కి వెళ్తుంటా అని చెప్పి, ఫ్రెండ్స్ ఇలా బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇట్లా చేయండి, పుష్అప్ 2 ఇట్లా చేయండి, సో బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది అంటారు. దానివల్ల నిజంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా లేకుంటే మజిల్ వస్తుందా?
టు బీ ఫ్రాంక్, దేర్ ఆర్ నో ఎక్సర్సైజెస్ విచ్ కెన్ మేక్ యూ లూజ్ ఫ్యాట్. ఎక్సర్సైజ్ డజంట్ మేక్ యూ లూజ్ ఫ్యాట్. ఓకే, పాయింట్ నెంబర్ వన్. ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది అంటే మీ మజిల్ని బెటర్ చేస్తుంది, మీ స్ట్రెంగ్త్ని పెంచుతుంది, మీకంటూ ఒక షేప్ని తెస్తుంది, మీ హార్మోన్స్ బ్యాలెన్స్లో హెల్ప్ చేస్తుంది, మీ ఓవరాల్ హెల్త్ పరంగా హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ వాట్ ఎక్సర్సైజ్ డస్. ఓకే, విచ్ మే వాట్ మేక్స్ యూ లూజ్ ఫ్యాట్ ఈజ్ యువర్ డైట్. డైట్ ఎందుకంటే మనం ఆ క్యాలరీ డెఫిసిట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మీరు తింటున్న క్యాలరీస్ కంటే మీరు ఎక్స్పెండ్ చేసే క్యాలరీస్ పెరగాలి. అంటే మీ ఫుడ్ని కొంచెం తగ్గించి తినాలి. ఈ గ్యాప్ క్రియేట్ చేసినప్పుడే బాడీ లోపల ఉన్న ఫ్యాట్ స్టోర్స్ని వాడుకుంటుంది. ఎందుకంటే ఒరే, ఈ ఇతను మనకి తక్కువ ఫుడ్ తినిపిస్తున్నాడు మనల్ని, సో లోపల ఆల్రెడీ ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంది కదా బాడీ ఫ్యాట్ మనకి, లెట్స్ ట్యాప్ ఇన్ టు దట్ స్టోర్స్, లెట్స్ యూజ్ ఇట్ అని చెప్పి యువర్ బాడీ విల్ ట్యాప్ ఇన్ టు ద ఫ్యాట్ స్టోర్స్. ఫ్యాట్ ని ఎనర్జీ కింద వాడుకుంటుంది. సో ఆ ఎనర్జీ గ్యాప్ ని అలా క్రియేట్ చేసుకుంటుంది. దట్స్ వాట్ క్యాలరీ డెఫిసిట్ ఇస్. ఓకే, ఆ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఫస్ట్ ఫ్యాట్ వాడుకోవాలన్నది కూడా మీ బాడీ డిసైడ్ చేసుకుంటుంది. చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు అందరికీ అంటారు నాకు ఇక్కడ చేతులు పెరిగిపోయినాయి, ఇక్కడ పొట్ట పెరిగిపోయింది, ఫేషియల్ ఫ్యాట్ పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అదే పెరిగేటప్పుడు మీరు ఎంచుకున్నారా పెంచుకోవడానికి? లేదు. హౌ డిడ్ ఇట్ గ్రో? తెలీదు. సింపుల్ ఏంటంటే మీరు ఓవర్ ఈట్ చేయడం స్టార్ట్ అయింది. ఓవర్ ఈట్ చేస్తూ 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 బాడీ ఫ్యాట్ పెరిగింది. ఎక్కడెక్కడ ఎలా పెరగాలి అనేది మీ బాడీ అక్కడ డిసైడ్ చేసుకుంది. ఓకే, సింపుల్ లాజిక్. ఎట్లా చూస్ చేసుకుంటుంటారు అంటే జెనెటిక్స్ అంటాం దాన్ని. అంటే మన ఫ్యాట్ సెల్స్ అక్యూములేషన్ అన్నది మన జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా స్టోర్ అయి ఉంటాయి ఫ్యాట్ సెల్స్. ఓకే, ఈ ఫ్యాట్ సెల్స్ లోకి వెళ్ళి ఫ్యాట్ స్టోర్ అవుతుంది. అంటే బేసిక్ గా లైక్ మేల్ ఫిమేల్ రెండు డిఫరెంట్ జీన్స్ ఉంటాయి జెనెటిక్స్ కదా, మరి వీళ్ళలో ఎవరు ఎక్కువ లావ్ అవ్వచ్చు? ఎవల్యూషన్ పర్స్పెక్టివ్ లో మాట్లాడితే ఉమెన్ క్యారీ మోర్ బాడీ ఫ్యాట్. ఓకే, ఎందుకు అంటే ఒక ఉమెన్ బాడీ ఈజ్ నాట్ జస్ట్ డిజైన్ టు జస్ట్ లివ్, ఇట్స్ డిజైన్ టు గివ్ బర్త్. బర్త్ ఎగ్జాక్ట్లీ. సో ఒక ఉమెన్లో ఉన్న ఆర్గాన్స్ కానీ ఇవి కానీ ఏంటంటే ఒక బిడ్డ పుట్టాక బిడ్డని ఎలా పెంచాలి, బిడ్డకు కావాల్సిన పౌష్టిక ఆహారం ఎలా ఇవ్వాలి అన్న దాని మీద డిజైన్ అయ్యింది ఉమెన్ బాడీ అన్నది. సో ఆబ్వియస్లీ దే నీడ్ మోర్ బాడీ ఫ్యాట్ ఫర్ టూ రీజన్స్. ఫస్ట్ రీజన్స్ ఏంటంటే ఉమెన్ బాడీ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్మోన్స్. ఓకే, హార్మోన్స్ పరంగా దే హ్యావ్ మచ్ మోర్ కాంప్లికేషన్ దాన్ అస్. సో ఈ హార్మోన్స్ అన్ని కూడా దే డిపెండెడ్ ఆన్ బాడీ ఫ్యాట్. బాడీ ఫ్యాట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ హార్మోన్స్. ఓకే, బాడీ ఫ్యాట్ అంటే జస్ట్ లావ్ అయిపోవడం ఒకటి కాదు. మనం కరెక్ట్ బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేస్తే మన హార్మోన్స్ కూడా కరెక్ట్ గా పనిచేయడం స్టార్ట్ అవుతాయి, బికాస్ ఇట్స్ రెగ్యులేటెడ్ దట్ వే. రెండో విషయం ఏంటంటే, అంటే ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటంటే, పొరపాటు ఇప్పుడు కరువు వచ్చింది, ఈవిడ ప్రెగ్నెంట్ అయి ఉంది, లోపల ఉన్న బిడ్డ బతకాలి అంటే ఎనర్జీ కావాలి, తినాలి. ఎనర్జీ కావాలంటే ఒకవేళ తినట్లేదు అనుకోండి, బాడీ ఫ్యాట్ నేది కదా వాడుకుంటుంది. అవునవును. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఉమెన్ హ్యావ్ మోర్ బాడీ ఫ్యాట్. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాన్ కి ఐడియల్ బాడీ ఫ్యాట్ రేంజ్ మాట్లాడుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ 10-20%. అంటే 10-20% మధ్యలో ఉండి రెగ్యులర్గా వర్కౌట్ చేసుకుంటే యూ కెన్ బి కన్సిడర్డ్ హెల్దీ. సిక్స్ ప్యాక్లు ఇవన్నీ పక్కన పెట్టండి. అలాగే ఒక ఉమెన్కి ఇట్స్ అరౌండ్ 20-30. ఆ బాడీ ఫ్యాట్ మధ్యలో ఉంటే దేర్ హెల్దీ. ఆ బాడీ ఫ్యాట్ 30 దాటి పెరుగుతుంది అనుకుంటున్నప్పుడే హెల్త్ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఉమెన్ యూజువలీ ఉమెన్ హ్యావ్ మోర్ బాడీ ఫ్యాట్ దాన్ మ్యాన్. అర్థమైంది. అండ్ మీరు ఎక్కువగా అంటే సుహాస్ వీళ్ళందరూ తెలుసు కదా, మరి ఎవరైనా సెలబ్రిటీస్ కూడా ట్రైనింగ్ ఇచ్చారా? అంటే కొన్ని ఫోటోస్ చూసాను అందుకు. సో అడ్విసేష్ ఇస్ వన్ ఆఫ్ మై మెయిన్ క్లయింట్స్ అండి. ఓకే, క్లయింట్ కంటాను మై ఫ్యామిలీ ఫ్యామిలీ అండ్ బ్రదర్ ప్రీ కోవిడ్ హి వాస్ విత్ వన్ మోర్ ట్రైనర్. పోస్ట్ కోవిడ్ మధ్యలో బికాస్ జిమ్స్ ఆర్ ఆల్ క్లోజ్డ్ దెన్ హీ అప్రోచ్ టు మీ ఫర్ ట్రైనింగ్. ఓకే, అక్కడ నుంచి ఇంకా హీస్ ట్రావెలింగ్ విత్ మీ. సో మేజర్ లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని అంతా కూడా జాలైన్ వచ్చి మంచి మంచం లీన్ అయిపోయి, నెక్స్ట్ కొంచెం ఈ టీనేజ్ క్యారెక్టర్ ఉంది కదా అది కూడా ఆ టైంలో కూడా బాగా లీన్ అవ్వాల్సి వచ్చింది. సో అక్కడంతా కూడా హీ వర్క్ అండర్ మీ. ఓకే, దెన్ రాహుల్ విజయ్ ఉన్నారు కదా ఫోటో బొమ్మలి పిఎస్, తనతో కూడా సేమ్ క్లయింట్ అండ్ కోచ్ కింద స్టార్ట్ అయింది. బట్ రైట్ నౌ హీస్ మై వెరీ క్లోజ్ నా తమ్ముడు. ఓకే, తమ్ముడు తమ్ముడు ఒకరు అన్న ఒకరు తమ్ముడు. ఓకే, సుహాస్ మాత్రం, సుహాస్ ఈజ్ మై వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్. ఓకే, అంటే
ఐ ఆల్వేస్ హ్యావ్ గుడ్ గ్రాట్యుడ్ ఒక బ్రదర్హుడ్ బ్రదర్లీ ఫీలింగ్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని ఒక ఫీలింగ్. ఓకే. సుహాస్ ఐ ట్రైన్ హిమ్ అండ్ వెన్నెల కిషోర్ అన్న. వెన్నెల కిషోర్ అన్న పర్స్పెక్టివ్ ఏంటంటే నేను హెల్దీగా ఉంటే చాలు. ఓకే. అంటే చాలా మంది ఏంటంటే వర్కౌట్ చేయడం అన్నది ఓన్లీ సన్నబడ్డానికి అనుకుంటారు, తప్పది. వర్కౌట్ అన్నది ఏంటంటే మీరు హెల్దీగా ఉండాలి అనుకుంటే మీరు ఒక 40-50 ఏళ్ళు వచ్చినా సరే మోకాళ్ళ నొప్పులు రాకుండా, నడు నొప్పులు రాకుండా హ్యాపీగా తిరగాలి, మంచిగా పనులు చేసుకోవాలనుకుంటే వారానికి 3-4 రోజులు వర్కౌట్ చేయాలి మీరు. ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైన్ చేస్తున్నారు వెన్నెల కిషోర్? వెన్నెల కిషోర్ గారిని ఇట్స్ బీన్ 1.5-2 ఇయర్స్ అండి. 1.5-2 ఇయర్స్. ఓకే. అంటే మీరు ట్రాన్స్మిషన్ చేసిన ఏదైనా మూవీ చెప్తారా? ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు. ఓకే. కిషోర్ అనేది స్ట్రైట్ అవే హెల్దీగా ఉండాలి. మీరు వచ్చాక ఏ మూవీస్ లో కనిపించారన్న? ఇది ఉంది కదా లేటెస్ట్ మహేష్ బాబు గారిది గుండుకారం. గుండుకారంలో కూడా ట్రైనింగ్ హిమ్. సూపర్. కాకపోతే దట్ ఈస్ ఫ్యాట్ లాస్, ఇదంతా కాదు. ఈస్ ట్రైనింగ్ ఫర్ హెల్దీగా ఉండడానికి. ఇప్పుడు ఆయన సెట్ మీద అంత యాక్టివ్గా కనబడాలి, సెట్ మీద అంత లైవ్లీగా కనబడాలి అంటే ఈస్ ట్రైనింగ్ ఈజ్ యాక్చువల్లీ ప్లేయింగ్ ఏ రోల్ దేర్. ఓకే. రెగ్యులర్గా వర్కౌట్ చేసుకోవడం, యోగా చేసుకుంటారు, కార్డియో, బేసిక్ కార్డియో చేస్తారు, వారానికి 3 రోజులైనా వర్కౌట్ చేస్తారు, అట్లా ఉంటారు. బట్ మీరు అన్నారు యోగా చేస్తారని, అంటే ఈ నా జనరల్ డౌట్. ఇప్పుడు అన్నకు చేపిస్తున్నారు, ఓకే, బట్ చాలా మంది యోగా బాగుంటుంది లేదా జిమ్ బాగుంటుంది అంటారు. మీరైతే జిమ్ కిడ్ అని నాకు తెలుసు, ఎందుకంటే ఎక్కువ జిమ్ లోనే ఉంటారు కాబట్టి. బట్ వాట్ యు సజెస్ట్? సి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను నా స్కూలింగ్ లో ఆల్మోస్ట్ ఒక 3.5-4 ఇయర్స్ ఐ గాట్ ట్రైన్డ్ ఇన్ యోగా. యోగా? యోగా, yes. ఓకే. అంటే కొన్ని కొన్ని ఆసనాలు ఇప్పటికీ గుర్తున్నాయి, బట్ అంటే మేబీ దట్స్ ఎ ఫేజ్ ఆఫ్ మై ఫిట్నెస్ లైఫ్ అనుకోవచ్చు. దట్ ఒకదాని నుంచి ఒకదానికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కదా, ఒకదాని నుంచి ఒకదానికి జంప్ అవుతూ వచ్చాను. బట్ యోగాలో కూడా ఉండే నేను. సో నాకు యోగా అవనివ్వండి, జిమ్లో మీ ట్రైనింగ్ అవనివ్వండి, క్యాలస్థెనిక్స్ అంటాం బాడీతో చేస్తారు, బాడీ వెయిట్తో చేస్తారు, క్యాలస్థెనిక్స్, పిలాటిస్, ఇవన్నీ కూడా ఏంటంటేనండి, దేర్ ఆర్ కాల్డ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. ఓకే. అంటే యూఆర్ పుట్టింగ్ రెసిస్టెన్స్ ఆన్ యువర్ మజిల్. ఇప్పుడు యోగాలో కూడా స్ట్రెచింగ్ వరకు పక్కన పెట్టేస్తే కొంచెం హై ఇంటెన్సిటీ యోగాకి వెళ్తే ప్రాపర్ బాడీ వెయిట్ ట్రైనింగ్. అది చాలా స్వెట్ కూడా, చాలా స్వెట్ పక్కన పెట్టేస్తే చాలా ఎఫర్ట్ కావాలి చేయడానికి, చాలా ప్రాక్టీస్ కావాలి. అవును, నాట్ ఈజీ. సో మీరు ఏది చూస్ చేసుకున్నా సరే సింపుల్ క్రైటీరియా టు బీ హెల్దీ ఈజ్ పికప్ ఎనీ ఫార్మ్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. అది యోగా అంటారా, జిమ్ అంటారా, లేకపోతే మీరు పిలాటిస్ అంటారా, లేకపోతే క్యాలస్థెనిక్స్ అంటారా, ఏదైనా మీ మజిల్ యాక్టివేట్ అయ్యేలాగా ఒక 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 ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఫిక్స్ అవ్వండి, ఒక ట్రైనింగ్ మెథడ్ ని ఫిక్స్ అవ్వండి. సో ఇట్లా ట్రైనింగ్ తీసుకోవాలంటారు, ఇప్పుడు జిమ్ అయినా యోగా అయినా. ఒక మనిషి బేసిక్ గా 1 డేలో ఎన్ని అవర్స్ జిమ్ చేయాలి లేకుంటే యోగా, అంటే వర్కౌట్ మీద? సి, 1 డే అని చెప్పను కానీ ఓవరాల్ వీక్ చెప్తా. ఓకే. ఓవరాల్ వీక్ కి మీరు హెల్దీ, అగైన్ ఐఎమ్ స్టిల్ టాకింగ్ ఇన్ ద పర్స్పెక్టివ్ బీయింగ్ హెల్దీ, హెల్దీని దృష్టిలో పెట్టుకుంటే వారానికి 3-4 రోజులు వర్కౌట్ చేసినా చాలు. అంటే రోజుకి 45 మినిట్స్ టు 1 అవర్ మ్యాక్స్. 1 అవర్ మ్యాక్స్? మ్యాక్స్. కానీ ఈ రోజులో 1 అవర్ కూడా పెట్టట్లేదు నేను కూడా. ఎగ్జాక్ట్లీ. అంటే ఓకే, 45 మినిట్స్ అవ్వట్లేదు, 30 మినిట్స్ వర్కౌట్ ఫర్ 4 టైమ్స్ ఇన్ ఎ వీక్. ఓకే. యాక్టివేటింగ్ ఆల్ యువర్ మజిల్స్. అట్లా చెప్తున్నారు కదా, ఇప్పుడు మీకు ట్రూ ఫిట్ అని ఒకటి ఉంది. అవును. సో ట్రూ ఫిట్ లో ఏంటంటే మీరు ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తుంటారు. అవును. మరి ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఎక్కువ వస్తున్నారా లేకుంటే పర్సనల్ ట్రైనింగ్ ఎక్కువ వస్తున్నారా? ఇట్ డిపెండ్స్ అండి. అంటే పర్సనల్ ట్రైనింగ్ కొంతమందికి ఉపయోగపడుతుంది, ఆన్లైన్ ట్రైనింగ్ కొంతమంది ఉపయోగపడుతుంది. సో పర్సనల్ ట్రైనింగ్ లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ శేషన్ ఉన్నారు, శేషన్నకి ఏంటంటే ఆయనకి సినిమా అర్థమైందా, ఆయనకి కొత్తగా నేను ఏ ఎక్సర్సైజ్ చేయాలి, దేంట్లో బుర్ర పెట్టాలి, ఇది పట్టించుకోవడానికి ఆయనకి ఏంటంటే ఒక నమ్మకమైన వ్యక్తి ఆయన చెప్తున్నాడు ఇది చేసుకెళ్ళిపోతా అన్న మూడ్ అది. అట్లాంటి వాళ్ళకి పర్సనల్ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. సూపర్. ఒక ఐటీ ఎంప్లాయ్ ఉన్నారు, నాకు ఏం చేయాలో తెలియదు, నాకు జిమ్కి వెళ్ళడం అలవాటు ఉంది, కాకపోతే నాకు ఏం చేయలేదు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు నా దగ్గర. అట్లాంటి వాళ్ళకి ఓకే, నీకు ఒక కోచ్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తున్నాడు, ఒక న్యూట్రిషన్ పరంగా నువ్వు ఇది తినాలి, ఇది తినాలి, ట్రైనింగ్ పరంగా ఇది చేయాలి, రోజుకి ఇంత టైం ట్రైన్ చేయాలి, వారానికి ఇన్ని రోజులు ట్రైన్ చేయాలి, ఇట్లా డైట్ ఫాలో అవ్వాలి, ఎవ్రీ వీక్ నేను ఫాలో అప్ అవుతున్నాడు అని ఇలా కొంతమందికి ఆన్లైన్ కోచింగ్ వర్కౌట్ అవుతుంది. అందరికీ అన్ని వర్కౌట్ అవ్వాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్ సిచ్యువేషన్. బట్ యా, దేర్ ఆర్ ఎ సెట్ ఆఫ్ పీపుల్ హూ ట్రాన్స్ఫార్మ్డ్. అంటే ఇప్పుడు నా ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు చూసారు, నా ట్రాన్స్ఫర్మేషన్ కాకపోయినా నా క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్, వీళ్ళందరూ ఆన్లైన్ కోచింగ్ క్లయింట్స్. ఓకే. ఒకళ్ళు యుఎస్లో ఉంటారు, ఒకళ్ళు యూకేలో ఉంటారు, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. ద థింగ్ ఈస్ ఇట్ స్టిల్ వర్క్స్. కాకపోతే నేను చెయ్యాలి అని క్లయింట్ అనుకోవాలి, డెడికేషన్ అంతే. కాకపోతే అగైన్ చెప్తున్నా కదా, ఆన్లైన్ కోచింగ్ కూడా అందరికి మైండ్ సెట్ పరంగా సెట్ అవ్వదు. అండ్ చాలా మంది ఏంటంటే జిమ్కి వెళ్తున్నారు కొత్త, అంటే 25 తర్వాతను 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో జిమ్కి వెళ్తే
ఫ్యాట్ బర్నర్ అని చెప్పి క్యాప్సూల్ తీసుకుంటారు, లేదా ప్రోటీన్ తీసుకుంటారు, కొంతమంది ప్రోటీన్ విత్ క్రియాటిన్ కూడా తీసుకుంటారు. సో ఇవి బాడీకి మంచిదా వేస్ట్ అంటారా? ఓకే, సప్లిమెంట్స్, ఫస్ట్ సప్లిమెంట్స్ అంటే ఏంటో మాట్లాడదాం. సప్లిమెంట్స్ అంటే ఏంటంటే మనకి ఫుడ్ లోంచి రాకపోతే అప్పుడు ఎక్స్టర్నల్ గా తీసుకునే వాటిని సప్లిమెంట్స్ అంటాం. ఓకే, ప్రాబ్లం ఏంటంటే జిమ్ లో గానీ దీంట్లో గానీ ఒక ఒక కమ్యూనిటీలో గానీ సప్లిమెంట్స్ అనేసరికి ఒక నెగిటివ్ నొటేషన్ ఉంది, ఒక నెగిటివ్ గా చూస్తారు, ఓ సప్లిమెంటా అని నొటేషన్ చూస్తారు. ఇప్పుడు మీరు బేసిక్ ఒక మల్టీవిటమిన్ వేసుకుంటారు, ఇప్పుడు కోవిడ్ టైంలోని విటమిన్ డి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అంటే సప్లిమెంట్. అవును, ఎందుకు ఇచ్చారు? ఫుడ్ లోంచి రావట్లేదు, రికవర్ అవడానికి కావాలి, రికవర్ అవడానికి కావాలి, బేసిక్ మినరల్స్ అండ్ వైటమిన్స్ కావాలని చెప్పి సప్లిమెంట్ చేశారు. సప్లిమెంట్ అంటే అది ఫస్ట్. ఓకే ఓకే, కాకపోతే సప్లిమెంట్ ఇండస్ట్రీ సో బిగ్ దాట్లో కొన్ని వందల రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. ఒక మనిషికి అన్ని వందల రకాల సప్లిమెంట్స్ అక్కర్లేదు. ఓకే ఓకే, నౌ కమింగ్ టు, లెట్ అస్ పిన్ డౌన్ టు బేసిక్ మజిల్ బిల్డింగ్ అండ్ జిమ్ గోయింగ్ పబ్లిక్. మీరు కనుక జిమ్కి వెళ్తున్నారంటే మీకు నిజంగా ఉపయోగపడే సప్లిమెంట్స్ ఏంటంటే వే ప్రోటీన్, క్రియేటిన్, మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్. ఈ నాలుగే తప్ప కొత్తగా మీరు పడి కొత్తగా తీసుకోవాల్సిన పని అయితే, అంటే నిజంగా మీరు వాడాలి అనుకుంటే, నిజంగా దీనిమైన డబ్బులు ఖర్చు పెట్టాలి అనుకుంటే ఈ నాలుగు ఆర్ సంథింగ్ వాట్ యూ కెన్ స్పెండ్ మనీ ఆన్. మిగతావన్నీ కూడా మేబీ ప్రీ వర్కౌట్ ఇలాంటివి యాడ్ ఆన్స్ అంతే, దే నాట్ మ్యాండేట్. సో వే ప్రోటీన్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యువర్ నాన్ వెజిటేరియన్, మీరు శుభ్రంగా ఎగ్స్, చికెన్, మటన్ తింటారు, మీకు కావాల్సిన ప్రోటీన్ అంతా నాన్ వెజ్తో వచ్చేస్తుంది, అప్పుడు వే ప్రోటీన్ వాడాల్సిన పనిలా. మీరు ఒక వెజిటేరియన్, మీకు మజిల్ బిల్డింగ్ కూడా ఒక గోల్ ఉంది, డైలీ ప్రోటీన్ ని వెజిటేరియన్ ద్వారా రీచ్ అవడం కొంచెం కష్టం. అవును, అన్ని కుక్ చేయాలన్న, కుక్ చేయడం కంటాను టు పికప్ సోర్సెస్ ఇన్ యువర్ క్యాలరీ ఇంటేక్. పన్నీర్ ఉంది, టోఫు ఉన్నాయి, టెంపే ఉంది, లెజ్యూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నింటిలో ప్రోటీన్ ఉంది. కానీ ప్రాబ్లం విత్ ప్యూర్ వెజ్ అంటే మిల్క్ సోర్స్ తీసే పక్కకి, వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఏంటంటే దే ఆర్ నాట్ కంప్లీట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని తినాల్సి ఉంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని తిన్నా సరే మనకి ఎంత ప్రోటీన్ వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ చెప్పలేము. ప్లస్ ఆ వచ్చిన ప్రోటీన్ కూడా మన క్యాలరీ ఇంటేక్లో ఉందా అనేది క్వశ్చన్ మార్క్. కరెక్ట్. సో ఈ కండిషన్లో వే ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ జస్ట్ అన్ యాడ్ ఆన్, కన్వీనియన్స్ ఫుడ్ అంటాం వే ప్రోటీన్ అనేది. అదేంటంటే మీకు ఇంతకుముందు ప్రీ ఎగ్జిస్టింగ్ కిడ్నీ ఇష్యూస్ ఏమీ లేకపోతే శుభ్రంగా ఎవరైనా వాడుకోవచ్చు. అంటే లిటరల్లీ మొన్న రీసెంట్గా నేను చదివాను, యుఎస్లో బేబీ ఫార్ములా కరువు వచ్చిందని చెప్పి, బేబీ ఫార్ములా ఇస్తారు, బేబీకి మన సెర్లాక్ లాంటివి పడతారు, బేబీ ఫార్ములా అంటే, అది షార్టేజ్ వచ్చిందని చెప్పి వే ప్రోటీన్ ఇచ్చారట. ఓకే, సో వే ప్రోటీన్ ఈజ్ సేఫ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ మా మదర్, షీఈస్ అ వెజిటేరియన్ ఇన్ ద ఓవరాల్ వీక్, అసలు నాన్ వెజ్ ముట్టుకోరు. రోజుకి 2 స్కూప్స్ వే ప్రోటీన్ ఓన్లీ ఫర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ తీసుకుంటారు. ఓన్లీ, బట్ మీరు ఒక వీడియో నేను చూశాను, అంటే మదరే అనుకుంటాను, సో అక్కడ ఏంటంటే మీరు జిమ్ వెళ్లకుండా వే ప్రోటీన్ తీసుకోకూడదు అని చెప్పారు. నేను అలా చెప్పాను, మీరు అది వీడియో తప్పగా చూసారమ్మా. ఓకే, తీసుకోకూడదు అంటారు కదా, తీసుకోవచ్చా లేదా? సారీ, అదే యాక్చువల్లీ తీసుకోవచ్చు, ఎందుకంటే జిమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఇట్స్ జస్ట్ వన్ మోర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. కాకపోతే జిమ్కి వెళ్ళట్లే కాబట్టి మేబీ మీ రిక్వైర్మెంట్ తగ్గుతుంది అంతే. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినా కదండి, ఇప్పుడు ఒక 50 ఏళ్ళు దాటాగా ఈ పూజలని పునస్కారాలు అని చెప్పి నాన్ వెజ్లు తినరు, ఎగ్స్ తినరు, ఏమి తినరు. ఏజ్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళల్లోని ముసలి వాళ్ళల్లోని మజిల్ డిటేరియేషన్ అనేది, బోన్ డీజనరేషన్ అనేది చాలా కామన్. యా, సో వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, వీళ్ళు దేవుడి పేరు చెప్పి తినడం మానేస్తారు. అగైన్ నేను దేవుడి పేరు చెప్పి తినడం మానేస్తారు, కానీ దానివల్ల వాళ్ళ మజిల్ డిటేరియేట్ అయిపోతుంది, వాళ్ళ బోన్ డెన్సిటీ తగ్గిపోతుందని అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఒక 50 ఏళ్ళు మంచి పొరపాటుని కింద పడితే ఎందుకు బోన్స్ ఇరిగిపోతుంది? మా మదర్నే ఎగ్జాంపుల్, రీసెంట్ గా ఆపరేషన్ అయింది, కాల్షియం తగ్గింది అని చెప్పినారు. వెజ్ నాన్ వెజ్ కొంచెం తినాలి, ఫైబర్స్ ఎక్కువ ఉండాలని చెప్పినారు, లేదు నేను తినను అన్న, అంతే. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ స్టార్ట్ చేసినారు. అట్లాంటి వాళ్ళకి వే ప్రోటీన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, ప్రోటీన్ ఇంటేక్ అనేది. సో క్రియేటిన్ అనేది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్ ఇన్ ద సప్లిమెంట్ ఇండస్ట్రీ. అంటే కొన్ని వేల రీసెర్చ్ జరిగినాయి దట్ ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. ఓకే, అండ్ క్రియేటిన్ అనేది మజిల్ బిల్డింగ్ ఒకటే కాదు, కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ కి అండ్ డిఫరెంట్ అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి క్రియేటిన్ కి. ఓకే, సో కొత్తగా సప్లిమెంట్ చేయడం వల్ల మీకు కొంచెం మంచి జరుగుతుంది, తప్ప చెడైతే జరగదు. కాకపోతే అది కూడా ఎంత డోసేజ్ తీసుకున్న అవగాహన ఉండాలి. అవును, సో నేను చెప్పి నాలుగు సప్లిమెంట్, మల్టీవిటమిన్ కూడా ఏంటంటేనండి, మల్టీవిటమిన్ తీసుకుంటే మనకు అన్ని వైటమిన్స్ వచ్చేస్తాను కాదు, మనం ఫుడ్ లోంచి ఒకటో రెండో మిస్ అవుతున్నప్పుడు జస్ట్ గ్యాప్స్ ఫిల్ చేయడానికి మల్టీవిటమిన్ ఉపయోగపడుతుంది అంతే. ఓకే, మల్టీవిటమిన్ వల్ల మీకు మొత్తం వైటమిన్స్ వచ్చేవి. అవును, సో ఇట్లాగా ఒక 3-4 సప్లిమెంట్లు మాత్రం మీరు వాడాలనుకుంటే వాడచ్చు. ఓకే, మిగతావన్నీ కూడా జస్ట్ యాడ్ ఆన్స్.
రెండోది ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఫ్యాట్ బర్నర్స్ అక్కర్లేదు. మీరు ఫ్యాట్ బాడీలు బిల్డ్ చేయాలనుకున్నా సరే ఫ్యాట్ బర్నర్స్ అక్కర్లేదు, స్టెరాయిడ్స్ అక్కర్లేదు. ఒకవేళ మీ జిమ్ ట్రైనర్ కానీ వచ్చి మీ దగ్గరికి ఈ పిల్స్ తీసుకో నీకు అయిపోతుంది, లేకపోతే ఇది ఇంజెక్షన్ చేసుకో అయిపోతుంది అంటే మీరు ఎంత దూరం దాని దూరం పరిగెట్టిన ఆయన దగ్గర నుంచి ఫ్యూచర్ ఎఫెక్ట్, ఎందుకంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. సో డు నాట్ గెట్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అవేమీ లేకుండా కూడా మీరు ఫ్యాట్ లాస్ చేయొచ్చు, మంచిగా మీరు బాడీని బిల్డ్ చేయొచ్చు, దాంతోపాటు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, సో మిమ్మల్ని ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు, మీ డైట్ ని ఫాలో చేసుకుని రికవర్ అయిన వాళ్ళు ఉంటారు, మీ క్లయింట్స్ ఉంటారు, నమ్మకంతో మీ దగ్గరకు వచ్చింటారు కదా, సో మిమ్మల్ని ట్రస్ట్ చేసే వాళ్ళకి, మీ కంటెంట్ ని బిలీవ్ చేసే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటేనండి, ఫిట్నెస్ ఇస్ వెరీ సింపుల్. ఇంత కాంప్లికేట్ చేయాల్సిన పనుల ఇన్ని డైట్ల పేర్లతో నీటితో. నేను నమ్మేది ఏంటంటే మన చుట్టుపక్కల ఉండే ఫుడ్ సోర్సెస్ ని మనకి తగ్గట్టు ఎలా తినాలి, మనకు సరిపడా ఎలా తినాలి, దాంతోపాటు ఒక బేసిక్ వర్కౌట్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఒక లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి అనేది కాన్సన్ట్రేట్ చేస్తే మీరు 80-90% ఆఫ్ మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు, అంటే డయాబెటీస్, బీపీ, మోకాళ్ళను ఇవి ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక 80-90% మీ జోలికి రావు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేట్ దట్ మీకు అవి రావాలని మ్యాండేటే కాదు, అసలు మీరు తెచ్చుకుంటున్నారు. సో నా ఇదేంటంటే మీరు ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకండి. మీ బేసిక్స్ ఆఫ్ న్యూట్రిషన్ మనకి గూగుల్లో అవైలబుల్ ఉన్నాయి, యూట్యూబ్లో చాలామంది వీడియోలు చేశారు, జస్ట్ బేసిక్స్ అర్థం చేసుకుని మీ డే టు డే లైఫ్ని కొంచెం సిస్టమాటిక్గా డిజైన్ చేసుకోండి. రెండోది బయట తినడం అన్నది కన్స్టెంట్ ఇటు వన్స్ ఎ వీక్. మీరు బయట అసలు మీకు ఇష్టమైన బిర్యానీ తినద్దు అని అన్నట్లు తిన్నా వారంకి ఒకసారి పెట్టుకోండి. ఐదు రోజులు ఆరు రోజులు మంచిగా ఇంట్లోనే లైక్ ప్రాపర్ న్యూట్రిషియస్ పౌష్టికంగా వండుకొని తినండి, కూరలు తినండి, మంచిగా ఆయిల్ తగ్గించి కొంచెం వండించుకుని తినండి. అట్లా ఒక లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయండి, దిస్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ. ఇది కానీ పాటిస్తే మీకు ఏ ఫిట్నెస్ కోచ్ అక్కర్లే. అర్థమైంది, థ్యాంక్ యూ అన్న. సో చూసారా కదండి, విశ్వభరత్ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు కూడా వెయిట్ లాస్ అయ్యే విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నాయా, అండ్ బేసిక్గా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ వస్తుంటాయి బట్ అవన్నీ గివప్ ఇవ్వకూడదు, దాన్ని మనం పాజిటివ్ సైడ్లో తెచ్చుకుంటే ఎలా మనం మౌల్డ్ అవ్వచ్చు, ఎలా మన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. మరి అన్న చెప్పిన మాటలు విన్నాక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీ డౌట్స్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోలో మళ్ళీ మనం ఆ డౌట్స్ అన్నిటి మీద ఒక క్లారిటీ అయితే తీసుకుందాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.